వెల్కమ్ టు టీ వన్ అకాడమీ క్లాసెస్లో భాగంగా ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా మనం ఈరోజు చోలాస్, పల్లవాస్ అండ్ చాళుక్యాస్, ఇవన్నీ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ కదా, ఎస్, వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మాట్లాడుకోబోయే ముందు చిన్న నోట్ అండి, ఈ టాపిక్స్ చోలాస్, పల్లవాస్, చాళుక్యాస్ చెప్పి పాండ్యాస్ మాత్రం సపరేట్గా చెప్పట్లేదు. ఎందుకంటే చోలాస్, పల్లవాస్, చాళుక్యాస్ అనేటివి తెలంగాణ వాళ్లకు టీజీపీఎస్సీ యొక్క సిలబస్లో స్పెషల్గా మెన్షన్ చేయబడి ఉన్నాయి. చోలాస్, పల్లవాస్, చాళుక్యాస్ అనే పేర్లతో సపరేట్గా మెన్షన్ చేశారు సిలబస్లో, అందుకే ఈ మూడుని కలిపి ఒక దగ్గర చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏబిపిఎస్సీ వాళ్లకు స్పెషల్గా ఏం మెన్షన్ చేసింది లేదు, తెలుగు చోలాస్ అని ఉంది లేకపోతే ఈస్టర్న్ చాళుక్యాస్ అని ఉంది, అంతేగాని ఇక్కడ ఈ చోలాస్ మనం ఇక్కడ మాట్లాడుకోబోయేది తమిళనాడులో మొత్తంగా ఉన్న చోళులు మరియు లేకపోతే ఈ బాదామి చాళుక్యాస్. కాకపోతే మీకు జనరల్ స్టడీస్లో భాగంగా ఇండియన్ హిస్టరీ ఉంది కదా, అందులో ఇది ఉంటుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. యా, ముఖ్యంగా ఇంకొక పాయింట్ అండి, ఈ చోలాస్, పల్లవాస్, చాళుక్యాస్ వీళ్ళు ముఖ్యంగా తమిళ ప్రాంతము మరియు కన్నడ ప్రాంతంలో ఎక్కువగా పాలించారు కాబట్టి వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కొంచెం క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి కదా. సో అందువల్ల మన టీఎస్పిఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీతో పాటుగా తమిళనాడులో అడిగిన క్వశ్చన్స్, కేరళలో, కర్ణాటకలో అడిగిన క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు ద స్టాచ్యూ ఆఫ్ నటరాజా, ద లార్డ్ ఆఫ్ డ్యాన్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ఇమేజ్ రిప్రజెంట్స్ డాన్సింగ్ శివ హ్యావింగ్ ఫోర్ హ్యాండ్స్. ఇది కరెక్టా? ఎస్, 100% కరెక్ట్ అండి. ఈ నటరాజ విగ్రహంలో మీరు చూసినట్టయితే శివుడికి నాలుగు చేతులు ఉన్నట్టుగా చూపిస్తుంది. మీకు ఇక్కడ చూడడానికి పెట్టాను చూడండి, 1, 2, 3, 4 ఫోర్ హ్యాండ్స్ ఉన్నాయి కదా. ఎస్, ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి. మరి ఇందులో ఒక హ్యాండ్లో డమరుకం ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఎస్, ఒక హ్యాండ్లో డమరుకం ఉంటుంది. మరి అంటే ఈ క్రియేషన్ యొక్క ఫస్ట్ సౌండ్ దీని నుంచే వచ్చింది అనే దానికి గుర్తుగా డమరుకం ఉంటుంది. మరి ఇంకొక చేతిలో, లెఫ్ట్ హ్యాండ్లో అగ్నిని పట్టుకొని ఉంటాడు శివుడు. అగ్ని, ద ఫైర్ విచ్ క్యాన్ డిస్ట్రాయ్ ద యూనివర్స్, మొత్తం ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలిగిన అగ్నిని ఆయన పట్టుకొని ఉంటాడు ఒక చేతిలో. మరి ఇంకొక చేతి ఏమో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అభయముద్ర, అభయహస్తంలాగా ఇక్కడ అభయముద్ర ఉంది కదా ఇంకో చేతు. ఎస్, దట్ రిప్రజెంట్స్ ద థర్డ్ హ్యాండ్, అభయముద్ర. మరి ఇంకొక చేతి ఏమో, ఇగో ఇది ఫోర్త్ది. ఇదేంటంటే ఈ ఫోర్త్ హ్యాండ్, ఈ లెగ్ కలిపి ఎవరికైనా ట్రబుల్డ్ సోల్స్కి రెఫ్యూజీ ఇస్తున్నట్టుగా దీని అర్థం అండి. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే కొన్ని ఎగ్జామ్స్లో ఈ ఫోర్ హ్యాండ్స్లో ఉన్న వాటి రిప్రజెంటేషన్ కూడా అడిగారు. మరి యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో ముఖ్యంగా సిడిఎస్ వాళ్ళకి అడిగారు, అందుకే ఈ ఫోర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. ద ఇమేజ్ రిప్రజెంట్స్ డాన్సింగ్ శివ హ్యావింగ్ ఫోర్ హ్యాండ్స్, ఒక చేతిలో డమరుకం, ఇంకో చేతిలో అగ్ని, ఇంకొక చేతితోని అభయముద్ర, ఇంకొక చేతితోనేమో సోల్స్, ఇబ్బంది పడున్న సోల్స్కి రెఫ్యూజీ ఇస్తున్నట్టుగా చూపిస్తుంది కదా. ఎస్, సెకండ్ స్టేట్మెంట్, ఇన్ హిజ్ రైట్ ఇయర్ హీ వియర్స్ ఏ మ్యాన్స్ ఇయర్ రింగ్ అండ్ ఎ ఉమెన్స్ ఇన్ ద లెఫ్ట్. ఈ చెవులకు ఒక దిక్కేమో మగవాళ్ళకి సంబంధించిన ఇయర్ రింగ్ పెట్టుకుంటే ఇంకొక చెవుకేమో లెఫ్ట్ చెవుకి ఉమెన్ది పెట్టుకుంటున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా అండి? ఒకసారి చూడండి, మీకు ఇక్కడ క్లారిటీగా కనిపించకపోవచ్చు, బట్ ఈ ఇయర్ రింగ్ కనిపిస్తుంది కదా చిన్నగా, ఇది ఉమెన్స్కి సంబంధించింది. ఈ పెద్దది కనిపిస్తుంది కదా, ఎస్, ఇది ఉమెన్స్కి సంబంధించింది. ఇక్కడనేమో చిన్నగా మీకు ఒకటి కనిపిస్తుంది చూసారా, అది మెన్స్కి సంబంధించింది. మరి ఇట్లెందుకు వేసుకుంటాడు, అంటే వాట్ ఈస్ హీ సింబలైజింగ్, అంటే దాని నుంచి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్న సింబలైజింగ్ ఏంటంటే శివుడిని అర్ధనారీశ్వర అంటాం కదా, ఎస్, దిస్ ఈస్ సింబలింగ్ దట్ ఉమెన్స్ ఇయర్ రింగ్ ఇన్ ద లెఫ్ట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ అర్ధనారీశ్వర. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కదా. ఎస్, మరి ఆన్సర్ ఏమవుతుంది? బోత్ 1 అండ్ 2. ఇది యూపీఎస్సీలో అడిగారు,
తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ లో వాళ్ళ గ్రూప్ వన్ లో, అలాగే కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో కూడా అడిగారు. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తమిళనాడులో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో అడిగిన ఎగ్జామ్ అడిగింది ఇది 2020లో. మరి ఇదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చూసుకుంటే అసర్షన్ రీజనింగ్ ఫార్మాట్ లో ఇచ్చాడు కదా. ఎస్, అసర్షన్ ఏమంటున్నాడు, వీ హ్యావ్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ చోలా దాన్ దేర్ ప్రిసీడర్స్. అంటే చోలాస్ కన్నా ముందెవరుండే, పల్లవులుండే, మరి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకు చోళుల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అన్నాడు. అంటే పల్లవులు అసలు లేదు అని కాదు అర్థం, పల్లవులు లేకపోతే వాళ్ళకన్నా ముందున్న వాళ్ళతో కంపేర్ చేస్తే చోళులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి అంటున్నాడు. ఎందుకు, ఎట్లా, ఎందుకంటే ఈ చోళ మెయిన్ రాజులు ఉన్నారు చూసిరా ఇద్దరు, రాజరాజ చోళ అండ్ రాజేంద్ర చోళ. రాజేంద్ర చోళ వాళ్ళిద్దరు ఏం చేసిరంటే, ఈ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా మనకి ఇప్పుడు అజంతాలో దొరికే ఇన్స్క్రిప్షన్స్, ఇట్లా చాలా ఇన్స్క్రిప్షన్స్, జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ చదువుతాం కదా, వీళ్ళు గుళ్ళు కట్టించారు కదా చోళాస్ ముఖ్యంగా. ఆ ప్రతి గుడిలో కూడా, ప్రతి గుడిలో ఆ గుడి యొక్క గోడల మీద ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేటివి వాళ్ళు రాయించడం జరిగింది. అందులో వాళ్ళు చేసిన యుద్ధాలు, వాళ్ళు గెలిచిన విషయాలు, మరి ఆ టైంలో ఉన్న చోళాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎట్లుండే, మరి ఆర్ట్, ఆర్కిటెక్చరు, టెంపుల్స్ ఇట్లా అన్నిటి గురించి అందులో మెన్షన్ చేయడం జరిగింది. అందువల్ల చోళుల గురించి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా మనకు బుక్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, శాసనాలు అనుకోండి, లేకపోతే టెంపుల్స్ అనుకోండి, ఇలా డిఫరెంట్ చోళాస్ చాలా కనిపిస్తాయి కదా. ఎస్ రైట్, ఇది కరెక్టే అసర్షన్. మరి రీజన్, ద చోళా రూలర్స్ అడాప్టెడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ ఇన్స్క్రిప్షన్స్ రిటర్న్ ఆన్ ద వాల్ ఆఫ్ టెంపుల్ గివింగ్ ఏ హిస్టోరికల్ నరేటివ్ ఆఫ్ దేర్ విక్టరీస్. ఎస్, ఇది ఇందాక మనము ఇక్కడ చెప్పేటప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎస్, రీజన్ కరెక్టే. మరి ఈ రీజన్ ఈ పైన ఇన్ఫర్మేషన్ కి తోని కంపేర్ చేస్తే కరెక్టేనా, ఎక్స్ప్లెనేషన్ కరెక్టేనా? ఎస్, 100% ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. ఎందుకు, వాళ్ళ గురించి ఎట్లా తెలిసింది అంటే కింద వాళ్ళు టెంపుల్స్ లో వేసే ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలిసిందని, మరి అది ఆటోమేటిక్ గా కరెక్ట్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఓకే, మరి ఈ ట్రెడిషన్ అంటే టెంపుల్స్ వాల్స్ మీద ఇన్స్క్రిప్షన్ ఇచ్చే ట్రెడిషన్ ఎవరు స్టార్ట్ చేశారని అడిగితే ఏం చెప్తారు, ఇందాక చెప్పాను రాజరాజ వన్ అండ్ రాజేంద్ర వన్ ఇద్దరు బాగా ఇచ్చారు అన్నాను కదా. మరి వాళ్ళిద్దరులో ఫస్ట్ ఎవరు వస్తారు, కింగ్, రాజరాజ వన్నే కదా. ఎస్, దిస్ రాజరాజ వన్ హ్యాస్ స్టార్టెడ్ ద ట్రెడిషన్ ఆఫ్ రైటింగ్ అండ్ కలెక్టింగ్ ద టేల్స్ ఆఫ్ విక్టరీస్ ఆఫ్ హిస్ అన్సెస్టర్స్ త్రూ రిటర్న్ ఇన్స్క్రిప్షన్స్. ఈయన మొదట ఏం చేసిండే, ఆయనకన్నా ముందున్న రాజుల యొక్క గొప్పతనము, వాళ్ళు సాధించిన విజయాలు, ఆ అన్ని విషయాలు ఈయన టెంపుల్స్ గోడల మీద రాపించడం జరిగింది. దాని తర్వాత ఈయన కూడా రాసుకున్నారు. మరి దాన్నే అదే ట్రెడిషన్ ని రాజేంద్ర చోళా కూడా ఫాలో కావడం జరిగింది. ఓకే, సో మరి బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఈ చోళుల గురించి మొన్న పొన్నియన్ సెల్వన్ సినిమా వచ్చింది కదా, పొన్నియన్ సినిమా PS1 PS2, ఇందులో మరి రాజరాజ వన్ క్యారెక్టరే మన ఒకతని చంపేదానికి పల్లవులు ట్రై చేస్తారు కదా. ఎస్, ఆ విక్రమ్ క్యారెక్టర్ కాకుండా అతని తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది కదా. ఎస్, దట్ రిజెంబుల్స్ రాజరాజ వన్, ఆ హీరో పేరు గుర్తులేదండి. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఒక దిక్కేమో టర్మ్స్ ఇచ్చిండు, ముఖ్యంగా యూపీఎస్సీలో మెడివల్ ఇండియా నుంచి యాన్షెంట్ ఇండియా నుంచి డిఫరెంట్ టర్మ్స్ అడిగేది ఎప్పుడు ఉండేదే కదా. ఎస్, అందులో భాగంగా మరి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. మరి అదేంటో ఇప్పుడు మనము చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫస్ట్ టర్మ్ ఎరిపతి. ఎరిపతి ఆఫ్ కాదు, ఎరిపతి. ఎరిపతి అంటే ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాజ్ సెట్ అపార్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ ట్యాంక్. ల్యాండ్ రెవెన్యూ నుంచి తీసిన పైసల నుంచి కొంచెము అక్కడ విలేజ్ ట్యాంక్ యొక్క మెయింటెనెన్స్ కి తీసేదాన్ని ఎరిపతి అంటారు అని చెప్పి అంటున్నాడు. ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాజ్ సెట్ అపార్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ ట్యాంక్స్, కరెక్టా మరిది? ఎస్, ఎరిపతి, ఎరిపతి అనేది కరెక్ట్ అండి. ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాజ్ సెట్ అపార్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ ట్యాంక్, దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓకే రైట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏంది, తనియూర్స్ అంటే ఏమిచ్చాడు, విలేజెస్ డొనేటెడ్ టు ఏ సింగిల్ బ్రాహ్మిన్ అరే గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్. అవి అగ్రహారాలు కదా,
ఎస్, మరి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. మరి అసలు తనియూర్స్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ వెరీ లార్జ్ విలేజ్ వుడ్ బి అడ్మినిస్టర్డ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ తనియూర్స్. ఏదైనా ఒక పెద్ద పెద్ద ఊరిని ఒక సింగిల్ యూనిట్ గా తీసుకొని అడ్మినిస్టర్ చేస్తే దాన్ని తనియూర్స్ అని చెప్పి అంటారు. విలేజ్ డామినేటెడ్ బై సింగిల్ బ్రాహ్మిన్, సారీ డొనేటెడ్ టు ఎ సింగిల్ బ్రాహ్మిన్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ని అనరు. ఓకే రైట్. నౌ థర్డ్ స్టేట్మెంట్ ఘటికాస్ అంటే, ఘటికాస్ అంటే కాలేజెస్ జనరలీ అటాచ్డ్ టు ద టెంపుల్స్ అంట. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టేనండి. హిందూ హిందూయిజంలో భాగంగా టెంపుల్స్ లోనే, పెద్ద పెద్ద టెంపుల్స్ లోనే పిల్లలకు వేదాలు అన్ని నేర్పించేవారు. మరి ఆ కాలేజెస్ వాటిలో ఘటికాస్ అని చెప్పి అంటారు. మరి మీకు అగ్రహారాస్ కూడా అని చెప్పి డౌట్ రావచ్చు. అవి దీనికన్నా పెద్ద అండి, ఇంకా ఘటికాస్ కన్నా పెద్ద విషయాలు అగ్రహారాస్. ఓకే రైట్, అక్కడ కూడా చదువు చెప్పేవాళ్ళు. రైట్, సో మరి ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ తప్పు, ఫస్ట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది యూపీఎస్సిలో అడిగారు. కేరళ పబ్లిక్స్, కేపీఎస్సి అంటే కొన్నిసార్లు కర్ణాటక అండి, కొన్నిసార్లు కేరళ, రెండుని ఒకటే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇది కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో, ఆర్ఆర్బి, ఎన్టీపీసీలో చాలాసార్లు రావడం జరిగింది. మరి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ద చోలాస్ డిఫీటెడ్ పాండ్య అండ్ చేరా రూలర్స్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ డామినేషన్ ఓవర్ పెనిన్సులార్ ఇండియా ఇన్ ద ఎర్లీ మెడివల్ టైమ్స్, కరెక్టా? ఎస్, కరెక్టే. మీకు మ్యాప్ చూసుకుంటే పైన చోలాస్ ఉంటే కింద పాండ్యాస్, చేరాస్, ఒకటే టైంలో ఉంటారు. ఒకటే టైంలో రూలర్స్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ కింగ్డమ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకోవడం కామనే కదా. మరి చోలాసే ఓడిపేసిరని ఎట్లా చెప్తారు సార్? పాండ్యాస్ లేకపోతే చేరాస్ కూడా ఓడిపేసి ఉండొచ్చు అని మీరు అనొచ్చు. కాకపోతే మనం హిస్టరీ చదివేటప్పుడు చోలా కింగ్స్ చాలా సమర్థులు, చాలా ఫేమస్ కింగ్స్, రాజరాజ చోళ, రాజేంద్ర చోళ ఉన్నారు కదా. ఎస్, దోస్ పీపుల్ డిఫీటెడ్, యుద్ధాలు బాగా ఎక్కువ చేసిరు. మరి అలాగే ఈ పరాంతక చోళా కూడా యుద్ధాలు బాగా చేసిండు కదా. ఎస్, ఆయన కూడా వీళ్ళని ఓడిపేయడం జరిగింది. ఓకే, అండ్ ఈయన పరాంతక చోళ, ఇందాక చెప్పాను కదా పరాంతక చోళ, దిస్ మ్యాన్ హ్యాస్ డిఫీటెడ్ మధురా కింగ్, మధురై కింగ్ని ఓడిపేసి, మరి మధురై కొండ అన్న బిరుదు ఆయన సంపాదించడం జరిగింది. మరి గంగై కొండ అని ఎవరిని అంటారు? నాకు ఇది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. గంగై కొండ, ఆయననే గంగై కొండ చోళాపురం కట్టిండు కదా, అందుకే ఆయనని గంగై కొండ అంటారు. మరి అట్లా ఎవరిని అంటారో నాకు చెప్పండి. ఓకే, మరి ఇంకా చేరాస్ని డిఫీట్ చేసిరా చోలాస్ అంటే, ఎస్, ఒక శాసనం ఉందండి తంజావూరు, మన తంజావూరు ఉంది కదా. ఎస్, అకార్డింగ్ టు ద తంజావూర్ ఇన్స్క్రిప్షన్, తంజావూర్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం రాజరాజ చోళ హ్యాస్ డిఫీటెడ్ చేరాస్ నావెల్ ఆర్మీ, చేరాస్ని ఓడిపోయడం జరిగింది ఎట్ కండలూరులో ఆయన ఓడిపోయడం జరిగింది. సముద్రం మీద జరిగిన యుద్ధం, నావెల్ ఫోర్స్ని ఓడిపోయడం జరిగింది. మరి దాని తర్వాత ఈయన రాజరాజ చోళ ఓడిపేసిండు, నావెల్ని ఈయననే స్టార్ట్ చేసిండు. మరి దీని తర్వాత ఆయన వచ్చిన కొడుకు ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది, అంటే నావీని ఇంకా పటిష్టం చేయడము. అప్పటి వరకు ఇండియా లోపలనే జరిగిన యుద్ధాలు, నావెల్ ఫోర్సెస్ చోలాస్, పాండ్యాస్, చేరాస్ మధ్యలో జరిగేవి. మరి దాన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి కూడా ఆయన తీసుకుపోవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, ద చోలాస్ సెంట్ అన్ ఎక్స్పెడిషన్ అగేన్స్ట్ శైలేంద్ర ఎంపైర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ కాన్క్వర్డ్ సమ్ ఆఫ్ ద ఏరియాస్. ఇందాకే చెప్పాను కదా, ఏమని ఆయన కొడుకు రాజరాజ వన్ అండ్ ఆయన కొడుకు రాజేంద్ర వన్, వీళ్ళిద్దరూ కూడా శైలేంద్ర ఎంపైర్, సౌత్ ఈస్ట్ ఏషియా, థాయిలాండ్, ఇండోనేషియా ఏరియాని పాలిస్తున్న శైలేంద్ర ఎంపైర్ ఉంది కదా, వాటి మీదకి వీళ్ళ నావీని పటిష్టం చేసుకుని యుద్ధానికి దిగి వాళ్ళని కూడా ఓడిపేసి దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే చైనాతోని, సౌత్ ఈస్ట్ ఏషియాతోని మన ఇండియాకు ఈ చోళన్ ఎంపైర్కి ట్రేడ్ ఉంటుండే కదా, ఆ ట్రేడ్ చేసే దగ్గర కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండే ఈ శైలేంద్ర ఎంపైర్ మరియు చుట్టుపక్కల ఉన్న కొన్ని కొన్ని ఏరియాస్ వల్ల. ఆ వాటిని కాన్క్వర్ చేసి ట్రేడ్కి ఏ ప్రాబ్లము లేకుండా ఉండడానికి యుద్ధం చేయడం జరిగింది. ఎప్పుడైనా ఇప్పుడు బతుకుతున్న మోడర్న్ ఇండియాలో తీసుకున్నా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు పాలించిన మోడర్న్ ఇండియాలో తీసుకున్నా, అంతకు ముందు తీసుకున్నా, మెడివల్ ఆన్షియంట్ పీరియడ్ ఎప్పుడు తీసుకున్నా, ట్రేడ్ మరి దాని ద్వారా వచ్చే మనీ, దీనికోసము యుద్ధాలు జరిగాయి, జరుగుతాయి. ఓకే రైట్, మనీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ రాజులకు సంబంధించి.
పరిపాలన ఉన్న వాళ్ళకు డబ్బు అవసరం ఉంటుంది, రైట్? ఓకే, అంటే ట్రేడ్ ట్రేడ్ అనేది లేకపోతే మనకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది లేకపోతే ఎకానమీ ఎట్లా నడుస్తుంది? సో అందుకోసం అన్న అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇలాంటివి చేస్తారు. ఓకే, రైట్, మెడివల్ ఇండియాలో కూడా ఇలాంటివి జరిగాయి, రైట్? సో మరి రెండు ఆప్షన్స్ కరెక్టే కదా. సో ఆన్సర్ ఏంటి? బోత్ 192. ఆన్సర్ ఈస్ బోత్ 192. ఇది బీసీ అటు అయిందండి. బోత్ 192 ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎ స్పెషల్ ఫ్యూచర్ ఆఫ్ స్పెషల్ ఫీచర్ ఆఫ్ చోళా అడ్మినిస్ట్రేషన్? మనము చోళా అడ్మినిస్ట్రేషన్ గురించి చూసుకున్నట్టయితే చోళుల టైంలో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏం చెప్తారు? డివిజన్ ఆఫ్ అన్ ఎంపైర్ ఇంటూ మండలమా, లేకపోతే ఆటోనమీ ఆఫ్ విలేజ్ అడ్మినిస్ట్రేషనా, లేకపోతే ఫుల్ పవర్స్ టు మినిస్టర్ ఆఫ్ ద స్టేటా, లేకపోతే చీప్ అండ్ ప్రాపర్ ట్యాక్స్ కలెక్టెడా? ఏం చెప్ చీప్ అండ్ ప్రాపర్ ట్యాక్స్ కలెక్షన్ మెథడా? ఈ నాలుగుట్లో ఏది అంటే ఏం చెప్తారు? ఆన్సర్ ఈస్ అటోనమీ ఆఫ్ విలేజ్ అడ్మినిస్ట్రేషనే కదా. ఎస్, ఎందుకంటే చోళా పీరియడ్లో ఈ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి చాలా పటిష్టంగా ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ ఈ అటోనమస్ అడ్మినిస్ట్రేషన్ అనేది విలేజెస్లో ఓన్లీ చోళుల టైంలో మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు, వేరే ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చెయ్యలేదు. అందుకే మీకు యూపీఎస్సీలో ఏపీఎస్సీలో ఎక్కడైనా చోళ్ళ గురించి అడిగితే ఫస్ట్ వచ్చే టాపిక్ ఇదే. ఎట్లా అవుతే మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో టౌన్ ప్లానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఫీచరో ఇక్కడ చోళా అడ్మినిస్ట్రేషన్లో విలేజ్ అటోనమీ, రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఫీచర్ అండి. మరి దీని గురించి చెప్తున్న శాసనం ఏది నాకు ఇది కమెంట్ సెక్షన్లో చెప్పండి. అది వెరీ ఇంపార్టెంట్ శాసనం అండి. పరాంతక చోళా ఇచ్చాడు, మరి దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగిన కాలాలు ఉన్నాయి. ఓకే, మరి విలేజ్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా వాళ్ళకు అన్ని హక్కులు ఇచ్చారు కదా రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్కి. మరి అక్కడ కొన్ని అసెంబ్లీస్ ఉండేటివి, అసెంబ్లీస్ని సభ అని, నగర అని, ఉర్ర అని పిలిచేవాళ్ళు. ఓకే, ఈ సభ అంటే ఏంటంటే, ఎస్, త్రీ డిఫరెంట్ అసెంబ్లీస్ ఉంటుండే. అంటే అసెంబ్లీస్ ఒకటే కానీ కొన్ని విలేజెస్లో కొన్ని. ఓకే, సభ అని కొన్ని విలేజెస్లో అసెంబ్లీ ఉంటుండే, కొన్ని విలేజెస్లో ఉండే అసెంబ్లీ పేరు నగర, కొన్ని అసెంబ్లీస్ పేరు ఉర్. ఓకే, మరి ఈ సభని ఎక్కడ ఎలాంటి విలేజెస్లో ఉంటుండే అంటే ఈ అగ్రహారాలు ఉంటాయి కదా, బ్రాహ్మిన్ డామినేటెడ్ విలేజెస్, అక్కడుండే అసెంబ్లీస్ని సభ అని చెప్పి పిలిచేవాళ్ళు. ఒకవేళ ఆ విలేజ్ మొత్తము లేకపోతే మోస్ట్లీ డామినేటెడ్ బై మర్చెంట్స్, ట్రేడర్స్ మర్చెంట్స్ ఉన్న ఏరియాలో ఉండే విలేజ్ని నగర అనేవాళ్ళు. మరి ఇందులో మెంబర్స్గా కూడా ఆ ట్రేడర్సే మర్చెంట్సే ఉండేవాళ్ళు. ఇక ఊర్ అనేది ఎక్కడ అంటే మొత్తం అగ్రికల్చరల్ విలేజెస్, వ్యవసాయం చేసే విలేజెస్ ఉంటాయి కదా, ఎస్, వాటిని ఉర్ర అని చెప్పి అనేవాళ్ళు. అక్కడ రైతులు, పీజెంట్స్, ముఖ్యంగా ఈ జమీందారులు బ్యాచ్ ఉంటారు కదా, ల్యాండ్ లార్డ్స్, వాళ్ళు ఇందులో ఉండేవాళ్ళు. ఓకే, మెంబర్స్గా ఉండేవాళ్ళు. మరి సభలో ఎవరన్నాను? బ్రాహ్మిన్స్. ఓకే, మరి ఈ అసెంబ్లీ మాత్రమే ఉంటుండేనా, ఇంకా గ్రౌండ్ ఇవి ఏమో డిసిజన్ తీసుకునేటివి. మరి గ్రౌండ్ లెవెల్లో వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే విలేజ్ కమ్యూనిటీస్ కావాలి కదా, ఎస్, అక్కడ విలేజ్ కమిటీస్ ఉంటుండే. ప్రతి విలేజ్లో విలేజ్ కమిటీస్ ఉంటుండే, వాటిని వరియమ్స్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, రైట్. మరి ఇవి ఏం చేసేటివి విలేజ్ కమిటీస్? దే యూస్ టు క్యారీ అవుట్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద విలేజ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ దిస్ అసెంబ్లీ. ఎట్లయితే మన ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, అక్కడ ఎమ్మెల్యేలు గవర్నమెంట్ అందరు తీసుకొని డిసిషన్లు తీసుకుంటారు. మరి వాళ్ళ సూపర్విజన్లనే కిందికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న ఇంకా అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఆఫీసర్స్ కలిసి డే టు డే అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటారు కదా, ఎస్, ఈ వరియమ్స్ కూడా అలాంటివే. ఓకే, డే టు డే అడ్మినిస్ట్రేషన్ని ఇవి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అసెంబ్లీ వాళ్ళు చేసే వాళ్ళు. ఓకే, మరి ద మెంబర్స్ ఆఫ్ ద కమిటీస్ ఇన్ దిస్ వరియమ్స్ ఆర్ కాల్డ్ ఏంటి అని కూడా అడిగారు. ఈ వరియమ్స్లో ఉండే మెంబర్స్ని ఏమని పిలుస్తారంటే వరియార్స్ అని చెప్పి పిలుస్తారు. మరి దే కొన్ని ఇంపార్టెంట్ విలేజ్ కమిటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇంపార్టెంట్ విలేజ్ కమిటీస్ కూడా ఇంపార్టెంటే, వాటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి చాలాసార్లు. తోటవరియం అందులోనే ఉంది. తోట అంటే ఏంది? గార్డెన్, దానికి సంబంధించినవి కదా, ఎస్. తోటవరియంలో
గార్డెన్ అండ్ రోడ్ కమిటీస్ ఉంటుండే, ఇక పంచవర్యంలో ట్యాక్స్ కలెక్టింగ్ కమిటీస్ ఉంటుండే, ఉదాసీన వర్యంలో ఎవరైనా సెయింట్స్ అట్లాంటి వాళ్ళు విలేజ్కి వస్తే వాళ్ళని చూసుకోవాల్సిన వాళ్ళు ఉండాలి కదా, ఎస్ వాళ్ళకి సంబంధించింది ఇది ఉదాసీన వర్యం. ఓకే రైట్, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆన్సర్ ఏమో ఇది అప్పుడే చెప్పాను కదా, ఆటోనమీ ఆఫ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ప్రతిసారి ఇట్లా పైపైన క్వశ్చన్ అడగనే లేదు కదా, డీప్గా కూడా అడుగుతారు. చోలాస్లో ఏదన్నా సైలియంట్ ఫ్యూచర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఉంది అంటే అది అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళ విలేజ్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్. సో దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ బిలాంగ్ టు ఫారెన్ ట్రేడ్ అంట, అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్స్ బిలాంగింగ్ టు ఫారెన్ ట్రేడ్. ఫారెన్ ట్రేడ్ ఎవరు చేస్తారు, ట్రేడ్ గిల్డ్సే కదా. మరి ఆ ట్రేడ్ గిల్డ్స్కి డిఫరెంట్ పేర్లు ఉంటాయి, అంటే ఒక్కొక్క గిల్డ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. మరి మొత్తము మన దగ్గర ఉండే పేర్లు వేరవుతే తమిళదేశంలో ఉండే, అంటే తమిళనాడు, తమిళదేశం అంటే అప్పుడు వాళ్ళు తమిళదేశం అనుకునే వాళ్ళు కదా, ఎస్ ఆ తమిళనాడులో ఉండే పేర్లు వేరు కాబట్టి మరి చోళ ఆ టైంలో ఉండే పేర్లు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ బిలాంగ్ టు ఫారెన్ ట్రేడ్, శ్రేణియ, నగరమ, నానాదేశీయ, నానాదేశ లేకపోతే మణిగ్రామాన, ఏంటి ఇందులో గుర్తుపట్టారా? నానాదేశ మణిగ్రామ చదివినట్టున్నాయా పేర్లు? అదే శ్రేణి కూడా చదివిరు, కాకపోతే శ్రేణి అనేది ఆన్షియంట్ ఇండియాలో ముఖ్యంగా ఇట్ వాజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ ట్రేడర్స్, మర్చెంట్స్ అండ్ ఆర్టిజన్స్. మనకి శ్రేణి అనేది ఎక్కడ చదువుతాము, నార్త్ ఇండియన్ రూలర్స్ మన ఇక్కడ గుప్తాసు, శాతవాహనాసు, శాతవాహనాసు మన వాళ్ళే, కాకపోతే ఆ ఆర్యవర్తన ఏరియా కిందకి వస్తుంది కదా, ఎస్ అంటే మహారాష్ట్ర ఈ ఏరియాలో ఉన్న గుప్తాసు వీళ్ళు ఉన్నప్పుడు ఈ శ్రేణీస్ అనే కాన్సెప్ట్ బాగా ఉంటుంది. ముగల్స్ మన మౌర్యన్ టైంలో కూడా ఉంటుంది. ఓకే మరి సెకండ్ ఆప్షన్ చూడండి, నగరం. నగరం అంటే ఏం లేదు, టౌన్ అనే కదా, నగరం అంటే టౌన్. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ దిస్ ట్రేడర్స్ యూస్ టు కండక్ట్ దేర్ కమర్షియల్ యాక్టివిటీస్. అన్ని మన ఐటమ్స్ అన్ని ట్రేడ్ చేసేటి ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి అటునుంచి ఇక ట్రేడ్ చేసుకునేటి ఈ టౌన్స్ నుంచే చేసుకునేవాళ్ళు. ఇక నానాదేశీ, నానాదేశ అండ్ మణిగ్రామ, బేసికలీ నానాదేశ అండ్ మణిగ్రామ వేరే గిల్డ్ ఆఫ్ ట్రేడర్స్ హూ ఆర్గనైజ్డ్ దెమ్సెల్వ్స్ ఇంటూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ అసోసియేషన్స్. ఓకే ఇవి రెండు చాలా బిగ్గెస్ట్ ట్రేడింగ్ అసోసియేషన్స్ అండి. ఇవి చాలా సంవత్సరాల పాటు కష్టపడి డిఫరెంట్ వేరే కంట్రీస్ ఆర్ వేరే ఎంపైర్స్తో కూడా కాంటాక్ట్స్ని ఏర్పరచుకొని వాళ్ళతో ట్రేడ్ చేసే వాళ్ళు. నానాదేశ, మణిగ్రామ, అయ్యవోలు, ఇంకా కొన్ని ఉన్నాయి, అయ్యవోలు, వీర వలంజిగర్, ఇవి చాలా ఫేమస్ అండి. నానాదేశ, మణిగ్రామ. మరి నానాదేశ మనకు ఎక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా అంటే వీళ్ళు ఈ గిల్డ్ వాళ్ళు, ఈ నానాదేశ గిల్డ్ వాళ్ళు ఏం చేశారంటే బర్మాలో ఒక విష్ణు టెంపుల్ కట్టారు, నానాదేశ వినగార టెంపుల్ అని చెప్పి అక్కడ బర్మా దేశంలో వీళ్ళు టెంపుల్ కట్టించారు. మరి మణిగ్రామస్ వీళ్ళ గురించి ఎక్కడ మెన్షన్ చేయబడి ఉంది, థాయిలాండ్లో దొరికిన కొన్ని శాసనాల్లో ఈ మణిగ్రామ గురించి, నేను చెప్పిన ఇందాక చెప్పిన మణిగ్రామ గురించి మెన్షన్ చేయబడి ఉంది. సో మరి చోలాస్ టైంలో ట్రేడ్ చాలా ఫేమస్ కాబట్టి మరి ట్రేడ్ గిల్డ్స్ పేర్లు కూడా ఇంపార్టెంట్ అండి. ఏమేంటి, ఫస్ట్ నానాదేశ, సెకండ్ మణిగ్రామ, ఇవి కాకుండా అయ్యవోలు, ఇంకోటేమో వీరవలన్ జిగర్. ఇగో ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. ఓకే రైట్, సో ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఆస్డ్ ఇన్ ద ఎగ్జామ్స్ ప్రీవియస్లీ. ఇంతకు ముందు అడిగిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, ముఖ్యంగా తమిళనాడులో, ఏపీలో, కర్ణాటకలో అడిగినాయి. కొంచెం యూపీఎస్సీ క్వశ్చన్స్ దీనికి తీసుకోలేదు ఎందుకంటే మనకు ఇక్కడనే ఎక్కువగా అడుగుతారు కదా వీటి మీద. ఎస్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సౌత్ ఇండియన్ స్టేట్ వాజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ నావెల్ పవర్. సో మరి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఆప్షన్స్ చూడండి, నావెల్ పవర్ ఇందాకే మాట్లాడుకున్నాం కదా, రాజేంద్ర చోళ, రాజరాజ చోళ చేరాస్ నోడ్ పేసిర్రు నావెల్ పవర్ యూజ్ చేసి, అట్లనే శైలేంద్ర ఎంపైర్ మీద, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న శైలేంద్ర ఎంపైర్ మీద కూడా దాడి చేసిర్రు అని చెప్పి
మీకు యూట్యూబ్ లో అక్కడక్కడ కొన్ని షార్ట్స్ కనిపిస్తాయి, ఏమని చోళ ఎంపైర్ ఎంత స్ప్రెడ్ అయిందని చెప్పి వీళ్ళు శ్రీలంకను కూడా చాలా సార్లు ఓడిపేసి వీళ్ళలో ఒక ప్రావిన్స్ లాగా చేసుకున్నారు కదా. మరి అప్పట్లో రోడ్ అవుతే లేదు, ఇప్పటికీ రోడ్ లేదనుకోండి, నావీ యూజ్ చేసే పోయి ఆక్రమించుకున్నారు కదా, ఎస్ తర్వాత ఇట్లా కనిపిస్తుంది మీకు మ్యాప్, ఇదంతా సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం వీళ్ళు పాలించారు అని చెప్పి. మరి ఎట్లా, నావెల్ పవరే కదా. ఎస్, దీనికోసము చోళా కింగ్స్ హ్యావ్ మెయింటైన్డ్ వెరీ మ్యాసివ్ ట్రూప్స్, చాలా పెద్ద పెద్ద ట్రూప్స్, ఎక్కువ షిప్స్ ని వీళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. మరి చోళుల యొక్క నావీయే వాళ్ళు శ్రీలంకలో అప్పటి సిలోన్ అనేటోళ్ళు కదా, ఎస్ సిలోన్ లో కానివ్వండి, లేకపోతే మాల్దీవ్స్, శ్రీవిజయ ఎంపైర్, వీ అన్నిటి మీద దాడులు చేసి ఆక్రమించుకోవడానికి ఇవి పనిచేసినాయి. ఓకే, సో ఆన్సర్ ఏంటి, చోళాస్, రైట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడులో అడిగిన క్వశ్చన్, ఎస్ఎస్ఎస్ సిజిఎల్లో రిపీట్ అయిన క్వశ్చన్. సో డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ద చోళా కింగ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వరియమ్స్ లుక్డ్ ఆఫ్టర్ ద గార్డెన్ అడ్మినిస్ట్రేషన్, ఇందాక చెప్తున్నప్పుడు చెప్పాను కదా. ఎస్, ఇవి చూసిర్రా, ఇట్లా డీప్గా కూడా క్వశ్చన్ అప్పుడప్పుడు వస్తుందని చెప్పి. ఎస్, సో మరి ఆప్షన్స్ ఏంటి, పాన్ వరియం, అరివరియం, తోట వరియం, సంవత్సర వరియం. మరి గార్డెన్ అడ్మినిస్ట్రేషన్ అన్నాడు, రైట్. ఇది తోట వరియం ఓన్లీ గార్డెన్ ని మాత్రమే చూసేవాళ్ళ కాదు, గార్డెన్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు రోడ్స్ అడ్మినిస్ట్రేషన్ ని కూడా వీళ్ళే చూసే వాళ్ళు. బేసిక్ గా డే విలేజెస్ లో డైలీ వేరే యాక్టివిటీస్ ని చూసేదాన్ని ఏమంటారు అన్నాను, వరియం అని అంటారు. మరి తోట వరియం దేని చూసుకున్నది, గార్డెన్స్ అంటే హార్టికల్చరు అండ్ రోడ్స్ ని ఇది చూసుకోవడం జరిగింది. ఓకే, మరి సంవత్సర వరియం ఇక్కడనే ఉంది కదా, సంవత్సర అంటే యాన్యువల్, ఈ సంవత్సరానికి సంబంధించిందని కదా. ఎస్, ఆ సంవత్సర వరియము యాన్యువల్ కమిటీ అండి, ఇది ఒక యాన్యువల్ కమిటీ, సంవత్సరం మొత్తం జరిగిన విషయాల మీద డిస్కస్ చేస్తారు ఇక్కడ. ఓకే, మరి ఇక ఎరివరియం, ఎరివరియం దేని గురించి, ట్యాంక్స్ కమిటీ, ఇది ఎరివరియం వాజ్ ఎ ట్యాంక్స్ కమిటీ, ఇది ఎరి అండి, ఈ రావాలి, ఏ వచ్చింది, ఎరివరియం వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్యాంక్స్ అండ్ వాటర్ సప్లై, ట్యాంక్స్ కమిటీ అనుకోండి లేకపోతే వాటర్ సప్లైకి సంబంధించింది ఇది. మరి పాన్వరియం ఆర్ పంచవరియం, సో బేసికలీ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ట్యాక్స్ కలెక్టింగ్. ఓకే, రైట్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, మీకు ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే టీఎస్పీఎస్సీ సిలబస్లో, సారీ టీజీపీఎస్సీ సిలబస్లో స్పెషల్గా మెన్షన్ చేయబడినాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద World's greatest iconographical creations made by స్థపతీస్ ఆఫ్ సౌత్ ఇండియా పర్టికులర్లీ డ్యూరింగ్ ద చోళా పీరియడ్. రీసెంట్గా మరి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక స్థపతికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది, ఎవరైనా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. కరెంట్ అఫేర్స్ అవుతున్నారు కదా. ఎస్, ఓకే, సో క్వశ్చన్, బ్యాక్ టు ద క్వశ్చన్, మరి ఆప్షన్స్ చూడండి. బేసిక్గా ఈ ఆర్టిస్ట్ ఉంటారు కదా, ఆర్టిస్ట్ హూ క్రేవ్స్ టెంపుల్స్, ఆ వాళ్ళని స్థపతీస్ అని అంటారు. మరి ఆప్షన్ చూస్తే, అంటే విగ్రహాలు అనుకోండి, టెంపుల్ అనుకోండి, దేని ఏదైనా దాని కిందకి వస్తుంది. ఆప్షన్ చూస్తే మహిషాసుర మర్దిని, బి నటరాజ, సి రామ, డి సోమస్కండ, డి సోమస్కండ. ఓకే, మరి ఆన్సర్ ఏంటి, ఆన్సర్ ఇస్ బి నటరాజ, నటరాజమూర్తి విగ్రహము ఇక్కడ నుంచే కదా స్టార్ట్ అయింది, వీళ్ళ నుంచే కదా ఫస్ట్ వీటిని తయారు చేయడం స్టార్ట్ చేసింది, వీళ్ళ నుంచే కదా. ఎక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ తయారు చేశారు దానికి సంబంధించింది, నటరాజస్వామి విగ్రహం అంటే ఎవరి టైంలో, పల్లవుల టైంలోనే కదా. ఎస్, పల్లవుల టైంలోనే చేయడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత ఓకే ఆన్సర్ ఏంటి, నటరాజస్వామి విగ్రహం. ఓకే, మరి ఈ టైంలో ముఖ్యంగా స్టోన్ స్కల్ప్చర్ కాకుండా బ్రాంజ్ స్కల్ప్చర్స్ని బాగా చేయడం జరిగింది. మోస్ట్ ఎలిగెంట్ ఐడల్స్ ఆఫ్ నటరాజ ఆర్ ఫౌండ్ ఇన్ లార్జ్ నంబర్స్. ఓకే, మరి ప్రపంచంలోనే చేసిన బెస్ట్ స్కల్ప్చర్స్లో ఈ నటరాజస్వామి విగ్రహం కూడా ఒకటి. ఓకే, మరి నటరాజస్వామి విగ్రహాలు నాలుగు చేతులు ఉంటాయి కదా, అందులో శివుడు డ్యాన్స్ చేసే రూపము. ఎస్, ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో
ఏ లాట్ ఆఫ్ డీటెయిల్స్ రిగార్డింగ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద చోలాస్ ఈస్ ప్రొవైడెడ్ బై ద ఇన్స్క్రిప్షన్ ఎట్. ఇందాక మీకు ఈ ఇన్స్క్రిప్షన్ గురించే నేను కమెంట్ సెక్షన్లో తెలియజేయమన్నాను, బట్ ఇక్కడ మనకు ఇక్కడే వచ్చేసింది. సో మరి దీని గురించి చూసినట్టయితే ఏ ఇన్స్క్రిప్షన్ అండి, గుర్తుపట్టారా? తంజావూరు ఇన్స్క్రిప్షనా, ఉరయూర్ ఇన్స్క్రిప్షనా, కంచీపురం ఇన్స్క్రిప్షనా, ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షనా? ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్ అది, ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్. ముఖ్యంగా ఆ వర్కింగ్ సిస్టమ్, విలేజ్ అసెంబ్లీస్ ఉన్నాయని చెప్పి తెలుసు, కాకపోతే అందులో దాని యొక్క వర్కింగ్ సిస్టము, చోలా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుండే, ఏమేమి ఉంటుండే, మనం ఇందాక మాట్లాడుకున్న సభ ఊర్ నగర ఇగో ఇవన్నీ ఎట్లుంటుండే, ఇవన్నీ కూడా మనకు ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్ ద్వారానే తెలిసింది. ఓకే, చోలాస్ టైంలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఊర్లలో ఇండిపెండెంట్లీ అడ్మినిస్టర్డ్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఉండే, ఇవన్నీ విషయాలు మరి ఈ ఉత్తరమెరూర్ ఇన్స్క్రిప్షన్ ద్వారానే తెలిసింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెంపుల్ కాంప్లెక్సెస్ హ్యాజ్ ఎ మ్యాసివ్ స్టాచ్యూ ఆఫ్ నంది విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా? మన ప్రతి గుడిలో, శివుని గుడికి వెళ్తే, ఏ శివుడి గుడికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా, నంది విగ్రహం లేకుండా ఉంటాయా? ఉండవు కదా, ముందట ఉండేది నంది విగ్రహమే కదా. ఎస్, మరి మన దేశంలోనే అత్యంత పెద్దదైన నంది విగ్రహం ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, బృహదేశ్వర టెంపుల్, లింగరాజ టెంపుల్, కాంద్రీయ మహాదేవ టెంపుల్, లేపాక్షి టెంపుల్. మరి ఆన్సర్ ఏమవుతుంది? మనం ఆటోమేటిక్గా మరి చోళుల గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఆన్సర్ చోళుల కట్టించిన టెంపులే కావాలి కదా, ఇవి మూడవతే కాదు, ఇదేమో చండేలాలు కట్టించారు, ఇదేమో విజయనగర రూలర్స్, ఇదేమో సోమవంశి డైనాస్టీ, రైట్? మరి ఒడిస్సాలో ఉంటుంది, మరి బృహదేశ్వర టెంపుల్లోనే ఉండాలి కదా. ఎస్, మరి ఇది ద్రవిడియన్ స్టైల్లో కట్టిన బృహదేశ్వర టెంపుల్లో ఎవరు కట్టించారు బృహదేశ్వర టెంపుల్? దిస్ వాజ్ బిల్ట్ బై రాజరాజా వన్, అండ్ దిస్ టెంపుల్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ అండ్ టాలెస్ట్ టెంపుల్ ఆఫ్ ఇండియా. దేశంలోనే అత్యంత పెద్దదైన పొడవైన టెంపుల్గా దీన్ని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే దీని శాంక్టమ్ ఉంటుంది కదా, గర్భగుడి చాలా పెద్దగా ఉంటుందంట, మరి అందువలనే. ఓకే, మరి ఇక్కడ ద్వారపాలకుల్లాగా నంది విగ్రహం ఉంటుంది, మరి ఆ నంది విగ్రహం అనేది శాంక్టమ్కి బయట ఉంటుంది. మరి దిస్ ఈజ్ బిలీవ్డ్ టు బి ద టాలెస్ట్ నంది ఐడల్ ఇన్ ఇండియా, బృహదేశ్వర టెంపుల్లో ఉన్నది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ ఫ్రీక్వెంట్లీ అసైన్ టు ద లేడీస్ హై ర్యాంకింగ్ పొజిషన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్? అడ్మినిస్ట్రేషన్లో రాజుల కాలంలో ఆడవాళ్ళని పెద్దగా రాణించే వాళ్ళు కాదు కదా, మరి ఒక డైనాసిటీలో మాత్రము వాళ్ళను కూడా ప్రోత్సహించి వాళ్ళ కేపబిలిటీస్ని బట్టి పెద్ద పెద్ద పదవుల్లో వాళ్ళని తీసుకోవడం జరిగింది, మరి అది ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి, చోలాస్, చాలుక్యాస్, పాలాస్, సేనాస్. ఆన్సర్ ఏంటి, ఎవరి టైంలో తీసుకున్నారు? ఉమెన్ వేర్ అపాయింటెడ్ టు హయ్యర్ డెసిగ్నేషన్స్ ఇన్ హూస్ అడ్మినిస్ట్రేషన్? దే ఆర్ అపాయింటెడ్ ఇన్ చాలుక్యన్ అడ్మినిస్ట్రేషన్. ముఖ్యంగా విజయ భట్టారిక, ఆమె చంద్రాదిత్య యొక్క క్వీన్, ఆమె ఆ టైంలో రెండు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ని ఆమె పేరు మీదనే ఇష్యూ చేయడం జరిగింది. ఆమె పేరు విజయ భట్టారిక, మరి ఆమె రెండు దాన శాసనాలను ఇచ్చింది ఆమె పేరు మీదనే, అలాగే షీఈస్ అన్ ఎక్సలెంట్ పోయెటెస్ అంట, షీఈస్ అన్ ఎక్సలెంట్ పోయెట్. అలాగే ఈమె అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా బాగా పాల్గొనేది, మరి ఈమెతో పాటు ఇంకొక చెల్లెలు కుంకుమ్ దేవి, ఆమె కూడా అడ్మినిస్ట్రేషన్లో చాలా బాగా ఉండేదంట. సో ఆన్సర్ ఇస్ చాళుక్యాస్ గైస్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ యవ్వన ప్రియ మెన్షన్డ్ ఇన్ ఆన్షియంట్ సాంస్క్రిట్ టెక్స్ట్ డినోట్స్? యవ్వన ప్రియ విన్నారు కదా, ఆల్రెడీ నిన్న క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. ఎస్, కానీ ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ సార్ అడిగారు కాబట్టి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. యవ్వన ప్రియ అంటే దేని గురించి? ఇట్ ఈస్ స్పీకింగ్ అబౌట్ పెప్పరే కదా. ఎస్, ఇండియన్ బ్లాక్ పెప్పర్ను దీని ట్రేడ్ అనేది రోమన్ ఎంపైర్కి 5th century BC నుంచి జరుగుతుంది, మన ఇండియా నుంచి 5th century BC గైస్. ఓకే, అంటే మౌర్యన్ కాలం అనుకోండి, అప్పటి నుంచి ఇక్కడి నుంచి ట్రేడ్ అనేది జరుగుతుంది. అండ్ దిస్ బ్లాక్ పెప్పర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ద రోమన్ పీపుల్. ఆ రోమ్ ఎంపైర్లో ఉన్న ఇండ్లల్లో వాడే ఇంగ్రీడియంట్స్లో ఇది చాలా ఫేమస్ అంట, మరి అందువల్లనే దీని సాంస్క్రిట్లో యవ్వన ప్రియ, దట్ ఈస్ ద ఫేవరెట్ ఆఫ్ గ్రీక్స్.
గ్రీక్స్ ని అప్పట్లో యవ్వనులు అని చెప్పి పిలిచేవాళ్ళు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసారా, అందులో యవ్వనులు యవ్వనులు అని అంటారు, అంటే గ్రీక్స్ అని అర్థం. ఓకే, సో యవ్వన ప్రియ అంటే ఫేవరెట్ ఆఫ్ గ్రీక్స్ అని అర్థం. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద నేమ్ ఆఫ్ పోయెట్ కాళిదాస ఈజ్ మెన్షన్డ్ ఇన్, ఇది ఆల్రెడీ మనం చాలా మాట్లాడుకున్నదే, కాకపోతే ఇక్కడ వచ్చింది మళ్ళీ. సరే మరి ఎక్కడ అంటే ఈయన పేరు ఈ కిందున్న ఏ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశారు, కాళిదాస అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ కాదండి. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ సముద్రగుప్త టైంలో ఇచ్చారు, మరి దాని తర్వాతనే కదా కాళిదాస గురించి వచ్చేది నవరత్నాలు. ఎస్ మరి ఆయన టైంలో కాదు ఇచ్చింది, మన హన్మకొండ ఇన్స్క్రిప్షన్లో కాదు ఇచ్చింది, అహియోల్ ఇన్స్క్రిప్షన్లో, ఐహోల్ ఇన్స్క్రిప్షన్లో. ఓకే, ఎవరు ఇచ్చారు ఐహోల్ ఇన్స్క్రిప్షన్? దిస్ వాజ్ గివెన్ బై పులకేసిన్ 2 కదా, పులకేసిన్ 2. మరి ఈయనకు సంబంధించిన మొత్తం చరిత్ర అంతా ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ద్వారానే మనకు తెలుస్తుంది. మరి ఇది సాంస్క్రిట్లోను అలాగే సతెన్ బ్రహ్మీ లాంగ్వేజ్లోను దీన్ని ఇవ్వబడింది, ఈ ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఇవ్వబడింది. మరి ఇది ఎవరిచ్చారు? రవికీర్తి ఇచ్చాడు పులకేసిన్ 2 గురించి. ఓకే, మరి ఇందులో అసలు కాళిదాస గురించి ఏముంది అంటే, ఈ ఇన్స్క్రిప్షన్ ఎండింగ్లో రవికీర్తి ఏమని చెప్తాడంటే, ఈ ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల హీ వాజ్ ఎ పోయెట్ అండి. ఓకే, మరి ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల నేను కాళిదాసుడు మరియు బారవిలకు పొందినంత ఫేమ్ని నేను ఇప్పుడు పొందాను ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం వల్ల అని చెప్తాడు. సో దట్ ఈస్ వేర్ ద నేమ్ కాళిదాస వాజ్ మెన్షన్. ఇలాంటి తిక్క క్వశ్చన్లు అడుగుతారా అంటే యూపీఎస్సీ అడిగింది. మరి మొన్న మీరు టీఎస్పిఎస్సిలో కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూశారు కదా, భక్త ప్రహ్లాద సినిమాని ఎవరు నిర్మించిర్రు అని చెప్పి అడిగిండు. అది ఎవరికైనా తెలుస్తుందా ఎవరు నిర్మించిర్రు అంటే? తెలియదు కదా, కానీ అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో మరి ఏం చేస్తాం, నేర్చుకోవాలి. ఓకే రైట్, సో దస్ ద నేమ్ ఆఫ్ కాళిదాస వాజ్ మెన్షన్డ్ ఇన్ ఐహోల్ ఇన్స్క్రిప్షన్. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయింది, యూపీఎస్సీలో మాత్రమే కాకుండా ఇంకా కొన్ని దగ్గర కూడా రిపీట్ అయింది, కొంచెం టఫ్ క్వశ్చనే. చూస్తే విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ మెడివల్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? సిద్ధాస్, ఈ సిద్ధాస్నే సితార్స్ అంటారు. సిద్ధాస్ ఆఫ్ తమిళ్ రీజియన్ వేర్ మోనోథియిస్టిక్ అండ్ కండెమ్డ్ ఐడియాలజీ. ఇది కరెక్టా? అసలు ఈ సిద్ధాస్ అనే పదము స్టార్టింగ్లో ఇది సంగం పీరియడ్ నుంచే ఉంది. సిద్ధాస్ అనే వర్డ్ సంగం పీరియడ్ నుంచే ఉంది. బట్ అంటే సిద్ధాస్ అనే వాళ్ళు సంగం పీరియడ్ నుంచే ఉన్నారు, బట్ వీళ్ళ గురించి ఎక్కడా కూడా సిద్ధ అనే పదము సంగం లిటరేచర్లో రాయబడలేదు. అప్పుడు మాత్రం ఇక్కడ లిటరేచర్లో వీళ్ళ గురించి లేదు. ఓకే, అండ్ దీస్ పీపుల్ ఆర్ క్లోజ్లీ లింక్డ్ విత్ ద ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ శైవిజం ఇన్ సౌత్ ఇండియా. శైవిజంతో శివుని యొక్క ఆరాధనతో వీళ్ళు లింక్ అయి ఉంటారు. మరి వీళ్ళు దే వేర్ మోనోథియిస్టిక్ అండ్ ఐడియాలజీని వ్యతిరేకించారు, అంటే విగ్రహారాధనని ఈ సిద్ధాస్ వ్యతిరేకించడం జరిగింది. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో మరి ఆప్షన్ 2, లింగాయత్స్ ఆఫ్ కన్నడ రీజియన్ క్వశ్చన్ ద థియరీ ఆఫ్ రీబర్త్ అండ్ రిజెక్టెడ్ ద క్యాస్ట్ హైరార్కీ. ఇది కూడా కరెక్టే. లింగాయత్స్ అంటే కర్ణాటకలో ఇప్పుడు యడ్యూరప్ప బ్యాచ్ ఉన్నారు కదా, ఎస్ వాళ్ళంతా కర్ణాటక ఎక్స్ చీఫ్ మినిస్టర్ లింగాయత్సే కదా. ఎస్, మరి లింగాయత్లు బేసిక్గా ఎవరి ద్వారా గుర్తింపు పొందారంటే బసవన్న. మనకు ఈయనకు సంబంధించిన విగ్రహము మొన్ననే మన ట్యాంక్ బండ్ మీద కూడా బసవేశ్వరుని విగ్రహము ట్యాంక్ బండ్ మీద కూడా మన తెలంగాణలో పెట్టడం జరిగింది. మరి ఈయన హీ వాజ్ ఎ సోషల్ రిఫార్మర్ ఆఫ్ దట్ పీరియడ్. మరి ఆ టైంలో వాళ్ళు ఈ లింగాయత్ని ఫాలో అయ్యేవారు. లింగాయత్ అనండి లేకపోతే వీరశైవులన్న ఒక్కటే, సరే మన దగ్గర లేరు కదా అంటే మన దగ్గర కూడా ఉన్నారండి. ఈ జైరాబాద్ ఏరియా ఉంది కదా, ఆ జైరాబాద్ ఏరియాలో జుక్కల్ ఏరియాలో, మీరు నిజామాబాద్ డిస్టిక్లోని జుక్కల్ ఏరియాలో లేకపోతే మెదక్ జిల్లాలోని జైరాబాద్ ఏరియాలో ఈ లింగాయత్స్ లేకపోతే వీరశైవులు చాలా ఎక్కువగా ఉంటారు. మరి ఈ మతాన్ని ఈ లింగాయతిజంని మతం అనలేము. ఇండియాలో ఇప్పటికీ దీనికి మతానికి గుర్తింపు లేదు, కావాలని చెప్పి కొన్ని రోజులు పోరాడిరు బట్ ఏం గుర్తింపు లేదు.
అండ్ వీళ్ళు వీళ్ళు దే క్వశ్చన్ ద థియరీ ఆఫ్ రీబర్త్. మనము మోక్షము రీబర్త్ అనే కాన్సెప్ట్లు చదువుకున్నాం కదా హిందూయిజంలో బుద్ధిజంలో జైనిజంలో, మరి వీళ్ళు దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎట్లా అయితే చార్వాకాస్ క్వశ్చన్ చేస్తారో, ఎస్ వీళ్ళు కూడా వాళ్ళు లేనే లేదని చెప్తారు కదా, ఎస్ వీళ్ళు కూడా దాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే మరి బసవేశ్వరుడు లేకపోతే లింగాయత్ సమాజం వాళ్ళు విడో రీమ్యారేజెస్ని, అప్పట్లోనే విడో రీమ్యారేజెస్ని వీళ్ళు ఎంకరేజ్ చేశారు. అండ్ అలాగే ప్రీ ప్యూబర్టీ మ్యారేజెస్ని వీళ్ళు డిస్కరేజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో దే రిజెక్టెడ్ ద ఐడియా ఆఫ్ క్యాస్ట్ హైరార్కీ, అంటే బ్రాహ్మణులు ఫస్ట్ తోపులు, తర్వాత సెకండ్ క్షత్రియులు, దాని తర్వాత వైష్ణవులు, దాని తర్వాత శూద్రులు అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఎస్ ఆ క్యాస్ట్ హైరార్కీని వీళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. ఓకే, వీళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది అనేది కరెక్టే, వీళ్ళు రిజెక్ట్ చేసారు ఆ క్యాస్ట్ హైరార్కీని. ఓకే, సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే గైస్, యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్. సో ఆప్షన్ ఇస్ బోత్ 192. ఓకే, నా కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫేమస్ సౌత్ ఇండియన్ బ్యాటిల్ ద బ్యాటిల్ ఆఫ్ తక్కోలం వాస్ ఫాట్ బిట్వీన్. రెండు రాజ్యాల మధ్యన ది బ్యాటిల్ ఆఫ్ తక్కోలం అనేది జరిగింది, మరి అది ఎక్కడ జరిగింది అని చెప్పి, సారీ ఎవరి మధ్యన జరిగింది అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్స్ ఆప్షన్ చూడండి, బిట్వీన్ చోలాస్ అండ్ నార్థన్ చాలుక్యాస్, బిట్వీన్ చోలాస్ అండ్ రాష్ట్రకూతాస్, బిట్వీన్ చోలాస్ అండ్ హొయసాలాస్, బిట్వీన్ చోలాస్ అండ్ పాండ్యాస్. మరి ఇది ఎవరి మధ్యన జరిగింది? This took place between Cholas and Rashtrakutas. Cholulaku mariyu Rashtrakutulaku madhyala jarigindi. Mukhyanga ee Parantaka Chola unnadu kada, yes aa Parantaka Chola yokka koduku Rajadityaku mariyu ee Rashtrakuta king Krishna 3 ki madhyala ee Takkolam ane oorlo ee yuddham jarigindi. Okay, right, mari andulo వీళ్ళే రాష్ట్రకూటాసే గెలిచారు, ఎందుకంటే రాష్ట్రకూటాస్ ఒక కొలియేషన్ ఫామ్ అయ్యారు వెస్టర్న్ గంగాస్ వైదున్బాస్ అండ్ రాష్ట్రకూటాస్. వీళ్ళు ముగ్గురు కలిపి యుద్ధం చేస్తే చోలాస్ మాత్రము ఓన్లీ ఆయన కొడుకు రాజాదిత్య ఒక్కడే యుద్ధానికి వెళ్ళిండు, మరి ఈయన ఓడిపోయిండు, వీళ్ళు గెలవడం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ తక్కోలం, ఓకే, ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రూలింగ్ డైనాసిటీస్ ఇచ్చాడు, వాటి క్యాపిటల్స్ ఇచ్చాడు, చూద్దాం. ఈజీగా కదా, పల్లవాస్, పాండ్యాస్, యాదవాస్, మన కాకతీయాస్ కూడా ఉంది. కాకతీయాస్ అనగానే ఏం గుర్తుకురావాలా? వరంగల్, మన ఓరుగల్లు, రుద్రమదేవి ఓరుగల్లు. ఓకే, కాకతీయాస్ వరంగల్, ఓరుగల్లు ఏకశిలా నగరం, రైట్, ఏదన్నా ఒకటే. ఇక మిగిలింది చూసుకుంటే పల్లవాస్ ఆఫ్ కంచి కదా, ఎస్, పాండ్యాస్ ఆఫ్ మధురై, మరి యాదవాస్ ఏమో దేవగిరి. ఈ కాకతీయ సామ్రాజ్యం టైంలో ఈ రుద్రమదేవి మీదకి అటాక్కి వచ్చేది ఈ దేవగిరి రాజే కదా, ఎస్, దేవగిరి రాజు యాదవ దేవగిరి రాజు, ఇది మహారాష్ట్రలో ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది గైస్, ఆన్సర్ చూసుకుంటే మనకు టూ త్రీ ఫోర్ వన్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వై వాస్ ఉరయూర్ ఫేమస్ ఇన్ సంగమేరా. ఈ సంగమేరా టాపిక్ క్వశ్చన్ మళ్ళీ వచ్చింది. సో ఉరయూర్ ఎక్కడ ఫేమస్, అంటే దేనికి ఫేమస్, బేసికలీ అసలు ఉరయూర్ ఏంటి, పేరు విన్నారా? ఎస్, విన్నాం కదా, ఉరయూర్ అండ్ కావేరీపట్నం అని చెప్పి విన్నాం కదా, చోలాస్ యొక్క క్యాపిటల్ సిటీస్. ఎస్, మరి ఇది దేనికి ఫేమస్, ఇది దిస్ ఈజ్ ఏ సెంటర్ ఫర్ కాటన్ ట్రేడ్. కావేరీ నది ఒడ్డున ఇది తిరుచారిపల్లి డిస్టిక్లో ఉంటుంది ఈ ఉరయూర్ అనే ఊరు. మరి దాన్ని కోలి అని వరణం అని చెప్పి కూడా పిలుస్తారు. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కోలి అండ్ వరణం, అండ్ దిస్ వాజ్ ఎ మేజర్ సెంటర్ ఫర్ కాటన్ ట్రేడ్. మరి దీని గురించి ఎక్కడ మెన్షన్ చేయబడింది, ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పాను, ఏమని అంటే లాస్ట్ క్లాస్లో చెప్పాను, సంగం పీరియడ్లో ఎక్కడ మెన్షన్ చేయబడింది, ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద పెరిప్లస్ ఆఫ్ ఎర్త్రియన్ శ్రీ అనే పుస్తకం, ఇట్ వాజ్ రిటన్ బై ఎ అనానిమస్ గ్రీక్ స్కాలర్ హూ ఇస్ ఫ్రమ్ ఈజిప్ట్. ఓకే, రైట్,
నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఏ కార్పొరేషన్ ఆఫ్ మర్చెంట్స్ ఇన్ ఆన్షియంట్ ఇండియా? చూడగానే గుర్తుపట్టాలి, ఇందాక చెప్పాను ఎందుకంటే ఆ నాలుగు పేర్లు మనం మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. ఏమేం పేర్లు గుర్తుకొచ్చిందా? చోలాస్ దగ్గర మా చెప్పాను నాలుగు పేర్లు చెప్పాను, ఏమేంటి అవి? మణిగ్రామ, నానాదేశ, అయ్యవోలు, వీర వలంజిగర్ అన్నాను కదా, మరి ఇక్కడ ఉందా పేరు ఒకటి? ఎస్, మణిగ్రామ ఇక్కడ మెన్షన్ చేయడం. అష్టదిగ్గజాలు అయితే మీకు తెలిసిందే, పరిషత్తు, చాతుర్వేది, మంగళం. ఓకే, సో ఆన్సర్ ఏంటి? మణిగ్రామ. ఓకే, వీళ్ళ మెయిన్ పర్పస్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రేడ్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ పర్పస్ ఏంటి? ఎప్పుడన్నా ట్రేడ్ చేయడం, మంచి బిజినెస్ చేయడం, సంపాదించడం, అదే కదా. ఎస్, ఇక్కడ కూడా అది, ఎక్కడైనా అదే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. కింద సౌత్ ఇండియన్ స్టేట్స్ పేర్లు ఇచ్చాడు, పల్లవాస్, పాండ్యాస్, చేరాస్, చోలాస్, హొయసాలాస్, మరి ఇందులో ఏది కరెక్ట్ కాదు అని చెప్పి అడుగుతున్నాడు. హొయసాలాస్ కూడా ఈ వెసరా స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, హొయసాలాస్ ఉంటారు కదా. ఎస్, మరి దీని గురించి చూసుకుంటే హొయసాలాస్ యొక్క క్యాప్టెన్సీ ద్వార సముద్ర కరెక్టే. ఇక్కడ హొయసాలాస్ మంచి టెంపుల్స్ కూడా కట్టించారు, హొయసాలా, ద్వార సముద్ర, హెల్బేడు, ఆ ఏరియాలో టెంపుల్స్ కూడా కట్టించారు కదా. ఎస్, మరి ఇక చోలాస్, చోలాస్ తాంజావూర్ అంటున్నాడు, చేరాస్ పుడుచేరి అంటున్నాడు, చోలాస్ తాంజావూర్ కరెక్టే కదా. ఎస్, మరి పాండ్యాస్ మధురై కరెక్టే, పల్లవాస్ ఆఫ్ కంచి కరెక్టే, మరి తప్పేంది? చేరాస్ పుడుచేరి, చేరాస్ ఎప్పుడు కూడా పాండుచేరి అంటే మీకు తమిళనాడులో, ఇది సౌత్ ఇండియా మ్యాప్ అవుతే ఇది తమిళనాడు అయితే సింపుల్, ఇక్కడెక్కడో ఉంటుంది. మరి చేరాస్ ఎక్కడ పాలించారు? ఇటు పాలించారు. మరి ఇక్కడున్న పాండుచేరి వీళ్ళ క్యాపిటల్ కాగలుగుతుందా? లేదు కదా, రైట్. మన ఇండియా క్యాపిటల్ ఇస్లామాబాద్ కాగలుగుతుందా? లేదు కదా. ఎస్, ఇది కూడా అంతే. సో చేరాస్ అనేవాళ్ళు ప్రజెంట్ డే కేరళ ఏరియాలో వాళ్ళు పాలించడం జరిగింది. మరి వాళ్ళ క్యాపిటల్ సిటీ పుడుచేరి కాదు, వాళ్ళ క్యాపిటల్ సిటీ వంజీ ఆర్ కరూర్ అనేవాళ్ళు. ఓకే, మరి ఇది ఒక్కటి తప్పు, వేరే అన్ని కరెక్ట్. మనకేమో నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి, చేరా పుడుచేరి, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ ట్రేడ్ రిలేషన్స్ విత్ రోమన్ ఎంపైర్? ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగిన క్వశ్చన్, రోమన్ ఎంపైర్తోని ఈ కింది వాటిలో ఎవరు ట్రేడ్ రిలేషన్షిప్ని ఫస్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, సో ఆన్సర్ చూడండి, కుషాన్స్ టైంలో ట్రేడ్ ఉండే కానీ రోమన్ ఎంపైర్తో లేకుండే, వెస్టర్న్ షాకాస్, వకాటకాస్ టైంలో కూడా లేకుండే. వీళ్ళంతా ఫస్ట్ సెంచరీ ఏడీ ఆ టైంలో ఉన్నవాళ్ళు కదా. ఎస్, ఆ టైంలో మరి లేకుండే. మరి ఇండియన్ ట్రేడ్ విత్ రోమన్ ఎంపైర్ స్టార్ట్ చేసింది ఎవరు? దానికన్నా ముందే స్టార్ట్ అయింది మనకు, మరి ఎప్పుడు అంటే ఈ చేరాస్ సంగం పీరియడ్ టైంలో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది, మరి దానికి తగ్గట్టే మనకు ఎట్లా తెలిసింది ఏంటంటే, మరి వీళ్ళ పాలనలో వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి ఆ ఏరియాలో ఉన్న వీళ్ళ పాలనలో ఉన్న అరికమేడు అనే ఒక టౌన్లో పోర్ట్ ఏరియాలో ఆ రోమన్ చక్రవర్తి సీజర్ యొక్క విగ్రహాలు దొరకడం జరిగింది. ఓకే, రైట్. సో వకాటకాస్, వెస్టర్న్ షాకాస్ వీళ్ళంతా ముఖ్యంగా స్కల్ప్చర్స్ అవిట్లో బాగా ఫేమస్, కానీ ఆర్ట్ అండ్ స్కల్ప్చర్స్, ఈ అజంతా గుహలు వాటికి సంబంధించి ఫేమస్, కానీ ఇక్కడ వీళ్ళది పెద్దగా ఏమి ఉండదు. ఓకే, రైట్. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ ఇచ్చాడు, మరి అవి ఎక్కడ ఉన్నాయని చెప్పి అంటున్నాడు. సో చూసుకుంటే మీనాక్షి మందిర్ ఆర్ మీనాక్షి టెంపుల్ ఎక్కడుంది?
ఆలోచించండి, తమిళనాడులోనే కదా మీనాక్షి మందిర్, మరి పాండ్యులు కట్టించారు కదా, ఎస్ మీనాక్షి టెంపుల్, మన మహేష్ బాబు సినిమా వస్తుంది కదా అర్జున్ కదా, ఎస్ అర్జున్ మూవీలో ఉంటుంది మీనాక్షి టెంపుల్, మధుర మీనాక్షి, మరి మధుర మీనాక్షి మధురై మీనాక్షి సేమ్ కదా, ఎస్ మరి మధుర మీనాక్షి టెంపుల్ ఇన్ మధురై, మధురైలో ఉంటుంది. మరి ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనందరికీ తెలిసిందే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ మొత్తం సౌత్ ఇండియాలోనే అత్యంత ఫేమస్ టెంపుల్, అన్ని రాష్ట్రాల జనాలు వచ్చి మొక్కే టెంపుల్ మరి వెంకటేశ్వర స్వామి మందిర్, కొండ మీద ఉంది, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామస్మరణంతో నిండిపోయి ఉంటుంది కదా, ఎస్ మరి తిరుమల రైట్. మరిగా మిగిలింది బెల్లూరు మఠ మహాకాల్ మందిర్. బెల్లూరు మఠ మనకు తెలియాలి, బెల్లూరు మఠ ఎందుకు ఫేమస్ గైస్, హౌరా వెస్ట్ బెంగాల్లో ఉంది, మరి మహాకాల్ మందిర్ ఉజ్జయిన్లో ఉంది, మహాకాల్ మందిర్ ఉజ్జయిన్లో ఉంది. ఓకే మరి ఇవి ఎవరు కట్టించారు, ఇది కూడా ఇంపార్టెంటే కదా, మీనాక్షి టెంపుల్ కులశేఖర పాండ్య కట్టించడం జరిగింది, ఇది మధురైలో ఉంది, కులశేఖర పాండ్య. ఓకే కులశేఖర అంటే శ్రీలంకన్ క్రికెట్ ప్లేయర్ కాదండి ఈయన, అప్పటి పాండ్య రాజు పేరు. మరి మహాకాల్ టెంపుల్ ఏమో ఉజ్జయిన్లో ఉంది. మరి బెల్లూరు మెట, ఇందాక మనకు బెల్లూరు మఠ తెలాలన్నాడు, ఎందుకు తెలాలి, ముఖ్యంగా అశోక్ నగర్లో ఉండే విద్యార్థులు చాలా మంది ఈ రామకృష్ణ మఠంకి వెళ్తూ ఉంటారు కదా, మరి ఆ రామకృష్ణ మఠం యొక్క హెడ్ క్వార్టర్ ఇదే, బెల్లూరు మఠ ఈజ్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ రామకృష్ణ మఠ అండ్ మిషన్. మరి దాన్ని ఎవరు స్థాపించారు రామకృష్ణ మఠంని, రామకృష్ణ పరమహంస స్థాపించిండా, కాదు ఎవరు స్థాపించారు దాన్ని, స్వామి వివేకానందుల వారు, స్వామి వివేకానంద దాన్ని స్థాపించడం జరిగింది. ఈయన వేదాంత ఫిలాసఫీని ప్రొపగేట్ చేసిండు కదా స్వామి వివేకానంద, ఆయన మన సర్వాపల్లి రాధాకృష్ణన్, రామానుజాచార్యులు, పల్లభాచార్యులు, ఆదిశంకరాచార్యులు వీళ్ళందరూ కూడా వేదాంత ఫిలాసఫీని ప్రొపగేట్ చేయడం జరిగింది ఇండియాలో. ఓకే రైట్, ఆల్రెడీ మనం క్లాస్లో మాట్లాడుకున్నాం ఇంతకుముందు, మళ్ళీ రిపిటేటివ్గా ఉంటుందని చెప్పి మీకు గుర్తుంటుందని చెప్పి చెప్తున్నాను. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ మనకు ఆన్సర్ కావాలి కదా, 2 2 1 4 3. సో ఎక్కడుందో చూడండి ఆప్షన్స్లో, సో ఆప్షన్ బి 2 1 4 3 ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ గైస్. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మీనాక్షి మందిర్ ఇస్ లొకేటెడ్ ఎట్, మీనాక్షి మందిర్ ఇస్ లొకేటెడ్, ఇందాకే వచ్చింది కదా, ఎస్ మరి మధురైలోనా, శ్రీరంగంలోనా, తంజావూరులోనా, పుడుకొట్టైలోనా. మీనాక్షి టెంపుల్ ఎక్కడుంది, పాండ్యాస్ కట్టించారు కులశేఖర పాండ్యా అని, ఇందాకే మధురైలో ఉంది. మరి ఇదే మధురైలో ఇంకో కొన్ని ఫేమస్ సంఘటనలు జరిగినాయి పాండ్యుల కాలంలో, ఏందవి, సంగమేరాలో ఫస్ట్ అండ్ థర్డ్ సంఘం ఇక్కడే ఆర్గనైజ్ చేశారు, ఆచార్య అగస్త్య అండ్ నక్కియార్ యొక్క నేతృత్వంలో ఈ ఫస్ట్ అండ్ థర్డ్ సంఘము ఈ మధురైలోనే జరిగినాయి. మరి సెకండ్ సంఘం ఎక్కడ జరిగింది, ఇది మీకు హోంవర్క్ అండి. ఓకే రైట్, కమెంట్ సెక్షన్లో చెప్పండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద మైటీ గేట్వేస్ ఫౌండెడ్ ద టెంపుల్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఆర్ కాల్డ్. మనము ఇప్పుడు తమిళనాడు వెళ్తే, తమిళనాడు ఎందుకు మన తెలంగాణలో మన ఏపీలో కూడా ఉంటాయి, టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర పెద్ద గోపురం ఉంటుంది, ఇట్లా తమిళనాడులో అయితే పెద్ద పెద్ద ఉంటాయి, 70 అంతస్తులు అట్లా పెద్ద పెద్ద ఉంటాయి. మరి మన దగ్గర అంత పెద్ద ఉండేవి కానీ తెలంగాణలో ఏపీలో కొంచెం చిన్న ఉంటాయి, మరి దాన్ని ఏమంటారు అని చెప్పి అడుగుతున్నాడు. ద మైటీ గేట్వేస్ ఏమంటాం మనం, శిఖరాస్ అంటామా, గోపురంస్ అంటామా, దేవాలయాస్ అంటామా, మండపంస్ అంటామా, ఏమని పిలుస్తాం, ద మైటీ గేట్వేస్ ఫౌండెడ్ ద టెంపుల్ ఆఫ్ సౌత్ ఇండియా ఆర్ కాల్డ్ గోపురం, గుడి యొక్క గోపురం అని చెప్పి అంటాం కదా, ఎస్ గోపురాలు. మరి ది స్టైల్ని పల్లవుల టైంలో స్టార్ట్ అయినా కూడా పాండ్యులు చోళులు చాలా పెద్దగా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే మరి పాండ్యా పీరియడ్లో టెంపుల్స్ అనేవి చిన్నగా ఉంటుండే, చోళాస్ ఏమో పెద్దగా, పాండ్యాస్ కొంచెం చిన్నగా కట్టిరు, కాకపోతే ఈ కోర్ట్ యార్డ్ ఆ టెంపుల్ చుట్టూ కోర్ట్ యార్డ్ ఉంటుంది కదా పాండ్యాస్, ఇప్పుడు మీకు మధుర మీనాక్షి టెంపుల్ చూసినా కూడా టెంపుల్ యొక్క మొత్తం ఆ విస్తీర్ణము ఆ కోర్ట్ యార్డ్ చుట్టుపక్కల నడిచే ప్రాంగణం అని చాలా చాలా
పెద్దగా ఉంటాయి. ఓకే రైట్. చోళ టైంలో టెంపుల్ ఆర్కిటెక్చర్లో అన్నిటికన్నా విశిష్టమైనది ఏంటంటే ఈ గోపురాలు. ఈ బృహదేశ్వర టెంపుల్లో కానివ్వండి, ఎక్కడైనా ఈ గోపురాలే వాళ్ళ యొక్క విశిష్టత. ఒక రకంగా ఈ గోపురాలే నగర స్టైల్ని ద్రవిడ స్టైల్ యొక్క మేజర్ డిఫరెన్స్ అంటే ఇదే. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఆర్ కామన్ టు ద టూ హిస్టారికల్ ప్లేసెస్ నోన్ యాజ్ అజంతా అండ్ మహాబలిపురం? అజంతా అంటే ఏం గుర్తుకు వస్తుంది? కేవ్స్. ఏ నది మీద? యూపీఎస్సీ క్వశ్చన్. ఏ నది మీద అని అడిగింది లాస్ట్ టైం, అంతకన్నా ముందు సంవత్సరం. వాగోవా రివర్ మీద. రైట్. ఎక్కడున్నాయి? ఔరంగాబాద్ డిస్టిక్, మహారాష్ట్ర. జాగ్రఫీని హిస్టరీని కంబైన్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే. సో మరి ఈ అజంతాకి మహాబలిపురంకి కామన్ థింగ్ ఏంటి అని చెప్పి అడిగిండు యూపీఎస్సీ 2016. సో ఆప్షన్ చూడండి, బోత్ వేర్ బిల్ట్ ఇన్ ద సేమ్ పీరియడ్. ఇది 100% తప్పు. ఎందుకు తప్పు? అజంతా కేవ్స్ గురించి మనము శాతవాహనాసు, వకాటకాసు వాళ్ళ టైంలో మాట్లాడుకుంటాం. మరి మహాబలిపురం పల్లవాస్, రైట్, పల్లవాస్ ఆఫ్ కంచి. వీళ్ళేమో 7th century AD అయితే మనకు శాతవాహనాసు బీసీ 2nd century 225 BC నుంచి 225 AD వరకు కదా. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. అజంతా కేవ్స్ అప్పటి నుంచే ఉన్నాయి, మరి ఇవి సేమ్ పీరియడ్లో కట్టిన కేవ్స్ అస్సలు కాదు. ఓకే రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. మరి ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్న తర్వాత, బోత్ బిలాంగ్ టు ద సేమ్ రిలీజియస్ డినామినేషన్ అంటున్నాడు. అంటే రెండు ఒకటే రిలీజియన్కి సంబంధించిన విషయాలు అంటున్నాడు. మరి అజంతాలో ఉన్న అజంతా కేవ్స్ అవన్నీ ఏమో బుద్ధిజంకి సంబంధించినవి, ఇక్కడ మరి మహాబలిపురం ఏమో మన హిందూయిజానికి సంబంధించినవి. ఓకే రైట్. అదేమో మన బుద్ధిస్ట్ కేవ్స్ అవి, ఇవేమో మన బుద్ధిస్ట్ టెంపుల్స్ కేవ్స్ అన్నుంటాయి, సారీ టెంపుల్స్ కేవ్స్ అన్నుంటాయి కానీ ఇది మన హిందూయిజానికి సంబంధించినవి. ఓకే రైట్. సో ఇది తప్పు. సెకండ్ స్టేట్మెంట్ కూడా తప్పు. థర్డ్ స్టేట్మెంట్, బోత్ హ్యావ్ రాక్ కట్ మాన్యుమెంట్స్. ఇది కరెక్ట్. అజంతాలో రాక్ కట్ మాన్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి, మహాబలిపురంలో రాక్ కట్ మాన్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ బోత్ హ్యావ్ అన్నాడు. అదే బోత్ ఓన్లీ హ్యావ్ అని ఉంటే ప్రాబ్లం అవుతుంది, అవునా కాదు? ఎస్, ఇది తప్పు అవుతుంది అప్పుడు. ఎందుకంటే ఫస్ట్ మహాబలిపురంలో స్టార్ట్ చేసినప్పుడు రాక్ కట్ మాన్యుమెంట్స్తోనే స్టార్ట్ చేసినాడు, కానీ తర్వాత మహాబలిపురంలో టెంపుల్స్ కట్టారు కదా. ఎస్. ఓకే. అంటే నార్మల్ స్ట్రక్చరల్ టెంపుల్స్ కూడా కట్టారు కదా. ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఓన్లీ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. అంటే స్ట్రక్చరల్ టెంపుల్స్ ఎక్కడ కట్టిరు అని అడగకండి. మహాబలిపురంలో నందివర్మ 2 స్ట్రక్చరల్ టెంపుల్స్ కూడా ఆ ఏరియాలో కట్టడం జరిగింది మహాబలిపురంలో. మహాబలిపురం ఫస్ట్ ఎవరి ద్వారా స్టార్ట్ అయింది? మహేంద్రవర్మనే కదా. మహేంద్రవర్మనా? నో, ది నరసింహవర్మన్ 1, రైట్. మహేంద్రవర్మన్ 1 ఏమో కేవ్ టెంపుల్స్ కట్టిండు, అవేమో తమిళనాడులో కట్టింది కానీ మహాబలిపురంలో కాదు. ఓకే. బట్ ఈ నరసింహవర్మన్ టైంలో ముఖ్యంగా ఇక్కడ ఈ పాండవ రథాస్ అనుకోండి ఇవన్నీ స్టార్ట్ అయినాయి కదా. మరి దాని తర్వాత నరసింహవర్మన్ 2 టైంలో స్ట్రక్చరల్ టెంపుల్స్ కూడా ఇక్కడ కట్టడం జరిగింది. మహాబలిపురం సీ షోర్ ఒడ్డున షోర్ టెంపుల్ కట్టింది కదా. ఎస్, అవి స్ట్రక్చరల్ టెంపుల్స్ కిందికి వస్తాయి. మరి ఆటోమేటిక్గా ఓన్లీ అని ఉంటే ఆ థర్డ్ స్టేట్మెంట్ కూడా తప్పు అవుతుండే, నేను ఇందాక చెప్పినట్టు. ఓకే రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ద టర్మ్ అరగ్ఘట రిఫర్స్ టు. టర్మినాలజీ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే. సో ఆ టర్మినాలజీస్ చూసుకోండి, ప్రతిసారి అడుగుతాడు, యూపీఎస్సీలోనే అడుగుతాడు కాబట్టి మన దగ్గర అడగదు అనుకోకండి. టీజీపీఎస్సీలో, ఏపీపీఎస్సీలో, ఇక్కడ కూడా యూపీఎస్సీలో ఫాలో అయినాయి, అప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకుముందు యూపీఎస్సీలో జాగ్రఫీలో మ్యాపింగ్ మీద క్వశ్చన్స్ వస్తుండే, టీఎస్పీఎస్సీలో ఏపీపీఎస్సీలో రాకపోతుండే. మరి ఇప్పుడు టీఎస్పీఎస్సీలో కూడా ఏపీపీఎస్సీలో కూడా మ్యాపింగ్ మీద క్వశ్చన్స్ ఇస్తుండే కదా జాగ్రఫీలో. సో అట్లనే ఇవి కూడా మీరు చూడొచ్చు రేపు వద్ద. ఓకే రైట్. ఆల్రెడీ అడుగుతుండే అక్కడక్కడ, కానీ ప్రతిసారి అడిగేది కూడా మీరు చూడొచ్చు రేపు వద్ద. ఓకే. సో ఆప్షన్ చూసుకుంటే, ఏ బాండెడ్ లేబర్, బి ల్యాండ్ గ్రాంట్స్ మేడ్ టు మిలిటరీ ఆఫీసర్స్,
సి వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్, డి వేస్ట్ ల్యాండ్ కన్వర్టెడ్ టు కల్టివేటెడ్ ల్యాండ్. మరి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఫస్ట్ ఎకనామిక్ హిస్టరీ అన్నాడు, ఎకనామీ అనగానే ఇవి రెండు క్యాన్సల్ అయిపోతాయి కదా. ఎస్, సో మరి ఆన్సర్ ఏంటంటే వాటర్ వీల్ యూజ్డ్ ఇన్ ద ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్. వాటర్ వీల్ యూజ్ ఇన్ ద ఇరిగేషన్ ఆఫ్ ల్యాండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విరూపాక్ష టెంపుల్, విరూపాక్ష టెంపుల్ రెండు ఉన్నాయి, ఒకటి లేదు. ఓకే, మరి ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఏదో మనం ఇప్పుడు చూద్దాం. వేర్ ఈస్ ద ఫేమస్ విరూపాక్ష టెంపుల్ లొకేటెడ్? ఆప్షన్స్ ఏ, భద్రాచలం, మన భద్రాచలం, మన తెలంగాణలో ఉన్న భద్రాచలం, ఆంధ్ర గోదావరి జిల్లాల నుంచి కూడా జనాలు వచ్చి పూజిస్తారు కదా. ఎస్, ఆ భద్రాచలం మన మన భద్రాచలం మన కుతుబ్ షాహీ టైమ్స్లో కట్టించారు. ఎవరు కట్టించారు? రామదాస్ కదా. ఎస్, భక్త రామదాస్. సో ఆయన పేరు కంచర్ల గోపన్న. ఓకే, సో మరి భద్రాచలంలో ఉన్నది మన రాముల వారి టెంపుల్, భద్రాచల రామయ్య టెంపుల్. మరి ఆప్షన్ బి చిదంబరమ విరూపాక్ష టెంపుల్ ఉన్నది కాదు, ఆప్షన్ సి హంపి, ఆప్షన్ డి శ్రీకాళహస్తి. ఆన్సర్ ఏంటి? హంపి. హంపిలో విజయనగర రూలర్స్ టైంలో దేవరాయ టూ అంటారు, లేకపోతే ప్రౌఢ దేవరాయ అని కూడా అంటారు. మరి ఆయన టైంలో ఈ టెంపుల్ని కట్టడం జరిగింది. హంపి టెంపుల్ని హంపిలో ఉన్న విరూపాక్ష టెంపుల్ని దేవరాయ టూ టైంలో కట్టడం జరిగింది. మరి హంపిలో ఉన్న మాన్యుమెంట్స్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఉంటాయి కదా, అవి గుర్తింపు ఉంది కదా. ఎస్, అందులో ఈ విరూపాక్ష టెంపుల్ కూడా ఒకటి. మరి సార్ చిదంబరంలో ఉన్న టెంపుల్ ఏంది? చిదంబరం టెంపుల్ కూడా ఫేమసే కదా అంటే మరి అది నటరాజస్వామి టెంపుల్, శివుని యొక్క ఇంకొక అవతారం అనుకోండి, నటరాజస్వామి టెంపుల్ అక్కడ ఉంది. మరి దీన్ని చోళుల టైంలో కట్టడం జరిగింది. ఓకే, మరిగ శ్రీకాళహస్తి టెంపుల్ కూడా శివుని టెంపులే. అంటే మనము జనరల్గా నవగ్రహ పూజ చేయడానికి చాలామంది వెళ్తూ ఉంటారు, కానీ అక్కడికి అంటే అది దానికే చాలా ఫేమస్ అయిన ముఖ్యంగా గర్భగుడిలో ఉండేది శివుడు అండి, అది శివాలయం. మరి ఇది 5th century కట్టారు. దాని తర్వాత చోళాస్ టైంలో దీని మాడర్నైజేషన్ మొత్తము రాజరాజ చోళ, రాజేంద్ర చోళ పెద్దగా వేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్ 2009. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1, ద చోళాస్ డిఫీటెడ్ ద పాండ్యా అండ్ చేరా రూలర్స్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ డామినేషన్ ఓవర్ పెనిన్సులర్ ఇండియా ఇన్ ద ఎర్లీ మెడివల్ టైమ్స్. స్టేట్మెంట్ బి, ద చోళాస్ సెంట్ అండ్ ఎక్స్పెడిషన్ అగేన్స్ శైలేంద్ర ఎంపైర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ కాన్క్వర్డ్ సమ్ ఆఫ్ ద ఏరియాస్. ఇది ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది కదా, రిపీట్ అయింది. మరి మళ్ళీ మనం చూసుకున్న చోళాస్ వీళ్ళండి పాండ్యాస్ని చేరాస్ని ఓడిపేసిన అనేది నిజమే. మరి చోళాస్, దాని తర్వాత రాజరాజ చోళ, రాజేంద్ర చోళ అక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న శైలేంద్ర ఎంపైర్ మీద కూడా దండయాత్ర చేయడం జరిగింది. మరి అదంతా కూడా వాళ్ళు కాన్క్వెస్ట్ చేశారు, ఇది కూడా కరెక్టే. మరి ఆప్షన్ బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ రోజు క్లాస్లోనే, అందుకే ఇట్లా పై పైన చెప్పేస్తున్నాయి ఇక్కడ. ఓకే, రైట్. మీరు అది స్టార్టింగ్ 5 questions ఇక్కడ వస్తుంది, ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి అర్థం కాని వాళ్ళు ఉంటే. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, ఒక దిక్కేమో రాజ్యాలు ఇచ్చాడు, ఇంకొక దిక్కేమో ఇది ఇవి ఏ రాజ్యంతో కనెక్ట్ అయి ఉన్నాయి అన్నాడు. అంటే అదేం క్యాపిటల్ సిటీస్ కాదు ఇవి కూడా. సో చూద్దాం, ఫస్ట్ ఈజీగా ఏది ఉన్నది, చండేలాస్, ఖజురహో. ఖజురహోలో చండేలాస్ టెంపుల్స్ కట్టించారు కదా. ఎస్, మరి ఏమేమి టెంపుల్స్ అవి? లక్ష్మణ టెంపుల్ అనుకోండి, కాంద్రీయ మహాదేవ టెంపుల్ అనుకోండి, చిత్రగుప్త టెంపుల్ అనుకోండి, ఇట్లా మస్తు టెంపుల్స్ కట్టించారు. దగ్గర దగ్గర 80-90 కట్టించారు, కానీ ఇప్పటికే 25 మాత్రమే ఉన్నట్టున్నాయి. ఓకే, మరి ఇంకా వేరే చూసుకుంటే చాళుక్యాస్, చాళుక్యాస్ ఆఫ్ బాదామి, ఇదైతే మనకు తెలిసిందే. బాదామి రాక్కట్ టెంపుల్స్ కూడా ఉన్నాయి కదా అక్కడ. ఎస్, విష్ణుమూర్తికి సంబంధించిన డిఫరెంట్ అవతారాలు ఉంటాయి ఆ టెంపుల్స్లో, రాక్కట్ చెక్కినాయి. రైట్, మరిగా పల్లవాస్, ఇంకోటి గుప్తాస్ దియోగఢ్లో మన దశావతార టెంపుల్ కట్టించారు కదా, అట్లాగే ఇదే దియోగఢ్లో మన బ్రిక్స్తోని కట్టిన ఓల్డెస్ట్ టెంపుల్ ఇక్కడనే ఉంటుంది. ఓకే, ఇక మిగిలింది పల్లవాసే కాబట్టి పల్లవాస్ ఆఫ్ పనమలైతో కనెక్ట్ చేయొచ్చు. ఓకే, మరి ఆన్సర్ ఏమవుతుంది? A4, B3, C1, D2. 4, 3, 1, 2 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఈ 4, 3,
1-2 గైస్. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కరైకాల్ అమ్మయార్ వాజ్ ద పాపులర్ ఫీమేల్ శైవ సెయింట్ ఆఫ్ తమిళనాడు. ఈమె శైవ సెయింటా ఫస్ట్ తమిళనాడులో, అదొక్కడ చూసుకోవాలా. మొత్తము శైవ సెయింట్స్ ఎంతమంది ఉండే, 13 మందా 12 మందా? కాదు, వాళ్ళు అలవార్స్, వాళ్ళు వైష్ణవ సెయింట్స్. వాళ్ళు శైవ సెయింట్స్ నయనార్స్ మొత్తం ఎంతమంది ఉండే, 63 నయనార్లు ఉండే కదా. ఎస్, దేర్ ఆర్ 63 నయనార్స్. దీస్ ఆర్ శైవ సెయింట్స్. ఓకే, మరి అందులో ఈ 63లో ముగ్గురు ఫీమేల్ సెయింట్స్ ఉండే, అందులో ఈ కరైకల్ అమ్మయార్ అనే ఆమె ఒక ఆమె, అండ్ షీ వాజ్ ఏ ఫేమస్ పాపులర్ శైవ సెయింట్ ఆఫ్ తమిళనాడు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. మరి నెక్స్ట్, ఆండాల్ వాజ్ ద ఓన్లీ ఫీమేల్ అల్వార్ ఆఫ్ తమిళనాడు. ఆండాల్ వాజ్ ద ఓన్లీ ఫీమేల్ అల్వార్ ఆఫ్ తమిళనాడు అంటున్నాడు, ఇది కరెక్టా చెప్పండి. ఎస్, అది కూడా కరెక్టే, ఎందుకంటే అల్వార్లు ఉన్నదే 12 మంది. అల్వార్లు బేసికలీ దే ఆర్ హిందూ శ్రీ వైష్ణవ ట్రెడిషన్కి సంబంధించిన వైష్ణవ సెయింట్స్. వాళ్ళు వైష్ణవ సెయింట్స్ కిందికి వస్తారు. మరి 12 మందే ఉన్నారు, అందులో ఏకైక ఫీమేల్ ఈమెనే ఆండాల్. మరి ఈమెనే మనం ఆండాలమ్మ అని, తమిళనాడులో అయితే ఆండాలమ్మ అంటారు. మన దగ్గర టెంపుల్స్లో మీకు గోదాదేవి అని చెప్పి పక్కకే, వెంకటేశ్వర స్వామి పక్కకు, విష్ణుమూర్తి టెంపుల్స్లో మీకు పక్కకు రెండు ఇద్దరు భార్యలు ఉంటుంది కదా, అందులో గోదాదేవి అని చెప్పి మీరు మొక్తా ఉంటారు చాలాసార్లు. అక్కడ రాజకుడు ఉంటుంది గోదాదేవి అని. ఎస్, ఆ గోదాదేవి ఈ ఆండాలు ఒక్కోలేనండి. తమిళనాడులో అయితే ఆండాల్ ఆర్ ఆండాలమ్మ అంటారు, మరి మన దగ్గరనేమో గోదాదేవి అని మన తెలంగాణలో, మరి మన ఆంధ్రప్రదేశ్లో పిలుస్తూ ఉంటారు. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆన్సర్ ఏమవుతుంది, బోత్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఘటికాస్ ద మోస్ట్ పాపులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ సౌత్ బిలాంగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలీజియన్. ఇది ఏ రిలీజియన్కి సంబంధించిన అని అడుగుతున్నాడు. ఘటికాస్ అంటే జనరల్గా ఏంటివి, ఘటికాస్లో ఏం జరుగుతుంది, చదువు చెప్తారు కదా పిల్లలకు, కాలేజెస్ ఇవి బేసిక్గా, ఇవి కాలేజెస్. మనము మరి అవి చెప్తారు అనగానే బుద్ధిజం అనుకుంటాం, కానీ కాదు. ఇది హిందూయిజానికి సంబంధించినవి, ముఖ్యంగా పల్లవాస్ టైంలో చాలా చాలా ఫేమస్. టెంపుల్స్లోనే ఒక పక్కకు ఉంటాయి, టెంపుల్స్లోనే ఉంటాయి, హిందూ టెంపుల్స్లోనే, పెద్ద పెద్ద టెంపుల్స్లో అక్కడనే కూర్చోబెట్టి మన వేదాలు నేర్పిస్తూ ఉంటారు చిన్నపిల్లలకు. ఓకే, మరి అవి ఘటికాస్, దే ఆర్ కాలేజెస్. ఓకే, ఇవి హిందూయిజంలో భాగము, పల్లవాస్ టైంలో చాలా ఫేమస్. ఓకే, మన నరసింహవర్మన్ 1 చాలా ఘటికాస్ని కట్టించండు. ఓకే, now coming on to the next topic. Yes, match the following using the quotes given below with regard to the temples built by Chalukyas of Vatapi. Chalukyas of Vatapi anna Badami anna okate, Badami ippudu Karnataka lo untadu kada Badami. Yes, mari vallaki sambandhinchina temples vallu ekkada ekkada kattichiru anedi chuddam. Vallu only Karnataka lo maatrame kaadu, ikkada mana Telangana lo mana Rayalaseemalo kuda kattichiru. Chalukyas em ikkada kuda palinchiru kon rolu vallu. అది చూద్దాం. అంటే ఈస్టర్న్ చాలుక్యాస్ రాకముందు కూడా మొత్తం ఓన్లీ బాదామి చాలుక్యాస్ ఉన్న టైంలో కూడా వాళ్ళు పాలించరు. సో మరి అది చూసుకున్నట్టయితే నవనందీశ్వర టెంపుల్ ఎక్కడుంటాయి, నంద్యాల టౌన్ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి కదా. ఎస్, అవి 9 టెంపుల్స్ ఉంటాయి, అవిటిని నవనందీశ్వర టెంపుల్స్ అంటారు. మరి ఇది నంద్యాలతో కంపేర్ అవుతుంది. ఇక నవబ్రహ్మేశ్వర టెంపుల్స్ ఆర్ నవబ్రహ్మ టెంపుల్ అంటాం. ఎక్కడ, మరి మన తెలంగాణలోని అలంపూర్. మొత్తం తెలంగాణ బార్డర్ లాస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇదే, దాని తర్వాత కర్నూలు టౌన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అలంపూర్. సో ఇంకా మిగిలింది విరూపాక్ష టెంపుల్ ఆర్ లోకేశ్వర టెంపుల్. ఇందాక చెప్పాను కదా విరూపాక్ష టెంపుల్ ఆఫ్ హంపి గురించి చెప్తున్నప్పుడు, విరూపాక్ష టెంపుల్ ఒకటే లేదు రెండున్నాయని. ఎస్, అదే ఇది. ఇది చాళుక్యులు కట్టించారు విరూపాక్ష టెంపుల్ ఆర్ లోకేశ్వర టెంపుల్ అట్ పటడక్కల్. ఈ పటడక్కల్ మాన్యుమెంట్స్ కి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది, యునెస్కో వల్ల వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు ఉంది. ఇక మిగిలింది కేవ్ టెంపుల్స్. ఇందాక చెప్పాను బాదామిలో కేవ్ టెంపుల్స్ ఉన్నాయి,
విష్ణువుకి సంబంధించిన, విష్ణుమూర్తికి సంబంధించిన అవతారాలు సంబంధించిన మూడు కేవ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇంకోటేమో జైన్ తీర్థంకర సంబంధించిన ఈ బాదామి చాళుక్యస్ బాదామిలో ఉన్న కేవ్స్ లో ఉంటాయి. ఓకే, సో మరి ఆన్సర్ ఏమవుతుంది? ఏ 3B4C1D2. 3 4 1 2 చూడండి ఎక్కడ ఉందో, 3 4 1 2. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ గైస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ బై యునెస్కో యాజ్ ఏ వరల్డ్ హెరిటేజ్ సెంటర్? సో యునెస్కో సైట్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఇప్పుడు అర్థమవుతుందా? ఎగ్జామ్స్ లో వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఆప్షన్స్ చూడండి. కైలాసనాథ టెంపుల్ ఎక్కడ? కంచి. ఎవరు కట్టించారు కంచిలో టెంపుల్ అంటే? పల్లవాస్ కట్టించినట్టే కదా, వాళ్ళ క్యాపిటల్ సిటీయే కదా. ఎస్, మరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ పటడక్కల్, ఇందాకే చెప్పాను ఏమని, అది చాళుక్యాస్ కట్టించారు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉందని. ఎస్, మరి ఇది కాదు. తిరుమూర్తి కేవ్ టెంపుల్స్ ఎలిఫెంటా? ఎస్, ఎలిఫెంటాలో కేవ్ టెంపుల్స్ ఉన్నాయి, అందులో త్రిమూర్తి విగ్రహాలు ఉంటాయి కదా. అంటే బ్రహ్మ శివుడు విష్ణువు ముగ్గురు ఉంటుంది, కానీ ముగ్గురు సిమిలర్ ఉంటారు, దాన్ని త్రిమూర్తి అంటారు, కానీ అది శివుడిది బేసిక్గా. త్రిమూర్తి అన్నా కూడా మూడులో శివుడే ఉంటాడు. మరి అది ఎలిఫెంటాలో ఉంది, దానికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది. ఇక మహాబలిపురం అయితే 100%. మొన్న ఒక 3-4 ఇయర్స్ కిందట కరోనా టైం తర్వాత అనుకుంటా చైనీస్ ప్రీమియర్ షీ జిన్పింగ్ వచ్చినప్పుడు ఇక్కడనే కదా మరి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మరియు షీ జిన్పింగ్కి ఇక్కడే మీటింగ్ జరిగింది కదా. ఎస్, సో మరి ఈ మూడుట్లో ఉన్నాయి, కైలాసనాథ టెంపుల్ కంచికి మాత్రము వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లేదు, దానికి గుర్తింపు లేదు. ఓకే రైట్, దీన్ని ఎవరు కట్టించారు? పల్లవాస్. పటడక్కల్ టెంపుల్స్ చాళుక్యాస్. త్రిమూర్తి కేవ్ టెంపుల్స్ ఇది ఎగ్జాక్ట్గా ఎవరు అనేది తెలియదు. గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ మహాబలిపురం పల్లవాస్ రైట్. యాజ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ద కోట్స్ గివెన్ బిలో విత్ రిగార్డ్ టు ద టెంపుల్స్ బిల్డ్ బై పల్లవాస్. పల్లవాస్ కట్టిన టెంపుల్స్, ఇందాక చాళుక్యన్ టెంపుల్స్ అడిగిండు, ఇక్కడేమో పల్లవాస్ టెంపుల్స్ అడిగిండు. వీటి మీద టెంపుల్స్ వీళ్ళు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా కాంట్రిబ్యూట్ చేసారు, చోళాస్ కానివ్వండి, చాళుక్యాస్ కానివ్వండి, పల్లవాస్ కానివ్వండి. సో మరి వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి మనం. ఓకే రైట్, క్వశ్చన్ చూస్తే పరశురామేశ్వర టెంపుల్ అంట, విన్నారా పేరు, పెద్దగా వినని పేరు కదా. ఎస్, పరశురామేశ్వర టెంపుల్. వైకుంఠ పెరమాళ్ టెంపుల్, షోర్ టెంపుల్, ఇది అందరు వింటారు. షోర్ టెంపుల్ అనగానే మహాబలిపురం కనెక్ట్, C1, ఇవి ఈ రెండు స్టేట్మెంట్స్ తప్పు, ఈ రెండు లేదో ఒకటి వెతుక్కోవాలా. ఇక ఫోర్త్ది అనంతశయన స్వామి కేవ్ టెంపుల్, ఇదొకటి రైట్. ఇవి చూసుకుంటే ఇప్పుడు ఇక పైన చూద్దాం. పరశురామేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది? గుడిమల్లంలో ఉంటుంది. పరశురామేశ్వర టెంపుల్ గుడిమల్లంలో ఉంది. మరి వైకుంఠ పెరుమాళ్ టెంపుల్, ఇది అర్థం కావాలి మీకు. వైకుంఠ పెరుమాళ్, మంచి తమిళనాడు పేరు కదా, పెరుమాళ్, కార్తికేయ మన అయ్యప్ప స్వామి పెరుమాళ్ అంటారు కదా, అయ్యప్ప స్వామి యా, సో పెరుమాళ్ అంటారు బేసిక్గా వాళ్ళు అక్కడ. సో మరి ఎక్కడ ఉంటుంది? ఇలా ఉన్న పేర్లల్లో మహాబలిపురం అయితే పోయింది, ఇవి రెండేవో మన తెలుగు పేర్లు, వెళ్ళింది కంచియే కదా. సో మూడైనాయి. ఇక అనంతశయన స్వామి కేవ్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది? ఉండవల్లిలో ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ది 2, సెకండ్ది 4, థర్డ్ది 1, డి 3, 2 4 1 3. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఓకే. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 12 అల్వార్స్ వేర్ ద పాపులర్ సెయింట్స్ ఆఫ్ తమిళ శైవిజం. 63 నయనార్స్ వేర్ ద పాపులర్ పోయట్ సెయింట్స్ ఆఫ్ తమిళ్ వైష్ణవిజం. నయనార్స్, అల్వార్స్, శైవిజం, వైష్ణవిజం కరెక్టే కదా. ఎస్, కరెక్టేనా? అందరు చాలా మంది కొందరు కన్ఫ్యూజ్ అయిపోయి ఎగ్జామ్ టెన్షన్లా కరెక్ట్ అని పెట్టేస్తారు, బట్ ఈ రెండు స్టేట్మెంట్ తప్పేనా. అల్వార్స్లు 12 మంది ఉన్నది కరెక్టే, నయనార్లు 63 మంది ఉన్నది కరెక్టే,
కాకపోతే అలవార్స్ ఆర్ నాట్ రిలేటెడ్ టు శైవిజం, దే ఆర్ రిలేటెడ్ టు వైష్ణవిజం. రైట్, ఏం లేదు, ఇది ఇది ఉండాలా, ఇది ఇది ఉండాలా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇచ్చిండు క్వశ్చన్. ఓకే, సో మరి నైన్ ఆర్స్ ఏమో శైవిజంకి సంబంధించిన వాళ్ళు. రైట్, సో రెండు తప్పే కాబట్టి డి, నైదర్ వన్ నార్ టూ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నైన్ ఆర్స్ ఏమో శైవిజంని స్ప్రెడ్ చేయడానికి పాటుపడారు, మరి అల్వార్స్ ఏమో వైష్ణవిజంకి సంబంధించిన భక్తులు. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ ద పల్లవాస్ ఆఫ్ కంచి అండ్ చాళుక్యాస్ ఆఫ్ బాదామి. ఈ చాళుక్యాస్ ఆఫ్ బాదామి, బాదామి చాళుక్యులు మరియు పల్లవుల యొక్క అంతర్ధానం అనుకోండి, డిక్లైన్ అంటే తెలుగు మీడియం వాళ్ళు, అంతర్ధానానికి ఏది ముఖ్యమైన కారణం అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి ఏమున్నాయి. దేర్ పవర్ఫుల్ ఫ్యూడేటరీస్ ఓవర్ త్రో దెమ్, అంటే వాళ్ళ సామంతులే వాళ్ళని వాళ్ళ రాజ్యాన్ని కూల్చేసిరు. ద లాస్ట్ రూలర్స్ వేర్ వీక్, ఫారెన్ ఇన్వేషన్స్ వీకెండ్ దెమ్. ఈ ఏరియాలో అసలు ఫారెన్ ఇన్వేషన్స్ లేవు ఆ టైంలో, సో అబ్సల్యూట్లీ తప్పు తోడుది. దే ఇండల్జ్డ్ ఇన్ కంటిన్యూస్ జియో పొలిటికల్ వార్స్. ఇగో ఇది అన్నిటికన్నా సిప్ మెయిన్ స్టేట్మెంట్. ఓకే, ఎందుకంటే ఈ పల్లవాస్ ఆఫ్ కంచి, చాళుక్యాస్ ఆఫ్ బాదామి సిమిలర్ టైంలో రూలింగ్లు ఉండేసరికి వీళ్ళు కొట్టుకోవడానికే సరిపోయింది ఎప్పుడు. మరి ఎప్పుడు యుద్ధాలే చేస్తూ ఉంటే రాజ్యం ఆటోమేటిక్గా డబ్బులు లేక, ట్రేడ్ బిజినెస్ ఏం నడవక, సోల్జర్స్ చనిపోతూ, రాజులు చనిపోతూ, ఎప్పుడు యుద్ధాల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రాజ్యం బలహీనం అవుతుంది కదా, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేకపోతే ఇంకెలాగైనా. ఎస్, మరి అదే ఒక రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఇండియా 2014లో రష్యా ఇండియా ఎకానమీ సేమ్ ఉండే, కానీ 14 తర్వాత క్రీమియాని ఆక్రమించడము, యుక్రెయిన్ వార్ అని చెప్పి వీళ్ళేమో యుద్ధాలు చేస్తూ పోయారు, వీళ్ళ ఎకానమీ పెద్ద పెరగలే. మరి మనమేమో పీస్ఫుల్గా ఏ యుద్ధాలు చేయకుండా మన ఎకానమీని మనం నడిపించుకుంటాం, మన ట్రేడ్ని మనం నడిపించుకుంటాం, సో మన ఎకానమీ పెరుగుతూ పోయింది. ఓకే, రైట్, ఎకానమీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డబ్బులు లేకుండా యుద్ధం చేయాలన్నా డబ్బు కావాలి, యుద్ధం చేయాలన్నా వెపన్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు, కానీ ఆ వెపన్స్ కొనాలి కదా, వెపన్స్ కొనాలి కదా. ఓకే, రైట్, మిజైల్స్ వెపన్స్ ఏం ఫ్రీగా రావు కదా, అవి తయారు చేసుకున్నా కూడా డబ్బులు ఖర్చు వస్తుంది, కొన్నా కూడా ఇంకెక్కడ డబ్బులు ఖర్చు వస్తుంది కదా. సో యువర్ ఎకానమీ షుడ్ బి స్ట్రాంగ్ టు విన్ ఏ వార్, యువర్ ఎకానమీ ఆల్సో షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, విరూపాక్ష ఆర్ లోకేశ్వర టెంపుల్ ఎట్ పటడకల్ ఈజ్ ఏ ఫ్రాంక్ ఇమిటేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎస్, ఈ విరూపాక్ష టెంపుల్ ఒక టెంపుల్ నుంచి కాపీ కొట్టిరండి, అది ఏ టెంపుల్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ చూడండి, షోర్ టెంపుల్ ఆఫ్ మహాబలిపురం, కైలాసనాథ టెంపుల్ ఆఫ్ కంచి, బృహదేశ్వర టెంపుల్ ఆఫ్ తంజూర్, శివ టెంపుల్ ఆఫ్ గంగైకొండ చోళాపురం. ఆన్సర్ ఏంటో తెలుసా, కైలాసనాథ టెంపుల్ ఆఫ్ కంచి. ఇందులో విచిత్రం ఏంటంటే, ఈ కంచిలో పల్లవులు కట్టించిన కైలాసనాథ టెంపుల్ని చూసి విరూపాక్ష టెంపుల్ని ఇక్కడ అదే విరూపాక్ష టెంపుల్ని వీళ్ళు కట్టించారు పటడక్కల్లో. కాకపోతే దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు ఉంది, యునెస్కో వాళ్ళ వరల్డ్ హెరిటేజ్ సైట్ టెంపుల్ గుర్తింపు ఉంది, దీనికేమో లేదు. సో కాపీక్యాట్ హ్యాస్ బికమ్ మోర్ ఫేమస్ దాన్ ఒరిజినల్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టెంపుల్, సారీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదండి ఈ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ చాళుక్యాస్ చోళాస్ పల్లవాకి సంబంధించి తమిళ యూపీఎస్సీలో ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ తమిళనాడు కేరళ ఇలాంటి దగ్గర మోస్ట్ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. చాలాసార్లు ఈ క్వశ్చన్స్ ఆ టాపిక్స్ మీద రిపీట్ అయినాయి. క్వశ్చన్సే కావాలనుకుంటే మీరు తమిళనాడులో సగం క్వశ్చన్లు దీని మీదనే వస్తాయి ఎగ్జామ్స్లో, హిస్టరీకి సంబంధించి సంగం లిటరేచరు చోళాసు వాళ్ళ తమిళనాడు హిస్టరీ ఉంటుంది కదా, ఎట్లా అవుతుంది మనకు తెలంగాణ హిస్టరీలా ఏపీ హిస్టరీలా శాతవాహనులు కాకతీయులు కుతుబ్షాయులు అని చెప్పి క్వశ్చన్ మీద క్వశ్చన్ వచ్చినట్టే వాళ్ళకి వస్తాయి కదా. బట్ అందులో నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ టాపిక్ మీదనైతే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయో యూపీఎస్సీలో, మరి మన దగ్గర ఆ క్వశ్చన్స్ తీసుకొని నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ప్లీజ్ వీడియోని ఒకవేళ ఎక్కడైనా అర్థం కానట్టయితే మళ్ళీ మళ్ళీ చూడండి. ఆ ఉత్తరమెరు శాసనము, విలేజ్ ఆటోనమీ అంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, దానికి సంబంధించిన ఉత్తరమెరూరు శాసనము, మరి అక్కడ కట్టిన టెంపుల్స్, టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద నేను ఆల్రెడీ సపరేట్ ఒక క్లాస్ కూడా తీసుకున్నాను, ఆ వీడియో కూడా చూడండి. ఇక్కడ ఇక్కడ అన్నీ లేవు ఎందుకంటే అక్కడ అన్నీ చెప్పాను కాబట్టి ఇక్కడ అన్నిటికని పెట్టలేదు.
మరి టెంపుల్ ఆర్కిటెక్చర్, అలాగే ఈ సంగం పీరియడ్, చోలాసు పల్లవాసు వాళ్ళ ట్రేడ్, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ సిటీస్, పోర్ట్స్, వీటి మీద మీరు క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో అండ్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్లో. ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద క్లాస్, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీ1 అకాడమీ. థ్యాంక్ యూ.